గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సైనిక మై నేమ్ ఇస్ వెంకీ ఐఆమ్ మర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ చూడండి ఈరోజు మనం ఆర్పిఎఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్లో జరిగిన ఎగ్జామ్ గురించి చూద్దామండి ఆల్రెడీ ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఇది నెక్స్ట్ పేపర్ అండి చూడండి క్వశ్చన్ పేపర్ అనేది చాలా చాలా డెడ్ ఈజీగా ఉందండి మనకి జస్ట్ తొంభై నిమిషాలు ఉంటుంది తొంభై నిమిషాల్లో నూట ఇరవై క్వశ్చన్లు అనేది మనం చేయాలి ఓకేనండి ఒక క్వశ్చన్కి వచ్చి మనకి ఎంత టైం ఉంటుంది అంటే జస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అయితే మీరు క్వశ్చన్ పేపర్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మోడల్స్ ఏం మారలేదండి మీరు మనం ఒకవేళ నిన్న ఏం చేశామంటే ఆరు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో పేపర్ గురించి చర్చించాం ఇప్పుడు నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎగ్జామ్ పేపర్ గురించి చూస్తే మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మారట్లేదండి ఓకేనా అండి పోయినసారి పర్సంటేజెస్ మీద ఎన్ని క్వశ్చన్లు అడిగాడో ఇప్పుడు కూడా అన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది మోడల్స్ కూడా ఎలాంటి చేంజ్ లేకుండా ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి ఓకేనా అండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఒక వ్యక్తి తన సాధారణ వేగంతో ఎనిమిది బై ఐదు వంతు వేగంతో ప్రయాణిస్తే పన్నెండు నిమిషాలు ముందుగా ప్రయాణిస్తాడు అయినా అతను గమ్యస్థానానికి చేరడానికి పట్టే కాలం ఎంత సో దీనికి మనం ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పుకున్నామండి షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాము అంటే చూడండి ఇక్కడ లవం ఎంతండి ఎనిమిది సో అందుకే లవం నెక్స్ట్ తర్వాత టైం ఎంతండి పన్నెండు నెక్స్ట్ తర్వాత లవహారాల మధ్య తేడా మరి ఎనిమిదికి మరియు ఐదుకి మధ్య తేడా ఎంత అంటే మూడండి మరి మూడొకట్లో మూడు ఎన్నిసార్లు ఉంటే నాలుగు సార్లు ఓకేనా అండి ఎనిమిది నాళ్ళు ఎంత అంటే ముప్పై రెండు మరి అతనికి ఎంత సమయం పడుతుంది అంటే జస్ట్ థర్టీ టూ మినిట్స్ పడుతుంది ఓకేనా ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పామండి లేదు మనం ఒకసారి ప్రొసీజర్ చూద్దాం సార్ అంటే చూడండి చూడండి తన సాధారణ వేగంతో అంటే అతను ఎంత స్పీడ్తో వెళ్ళేవాడు అండి ఫైవ్ పార్ట్స్ చూడండి దీన్ని లవం అంటాం దీని హారం అంటామండి మరి లవం ఉంది ఎనిమిది ఉంది హారం ఎంతుంది ఐదు ఉంది అంటే అతని యొక్క యాక్చువల్ స్పీడ్ ఎంత అంటే ఐదు బట్ ఇప్పుడు ఏం చేశాడు అంటే ఫైవ్ స్పీడ్తో వెళ్లకుండా ఎయిట్ స్పీడ్తో వెళ్ళాడు మరి ఫైవ్ స్పీడ్తో వాడు ఎయిట్ స్పీడ్తో వెళ్ళడం వల్ల ఏమైందండి పన్నెండు నిమిషాలు ముందుగా వెళ్ళాడు ఎందుకంటే తన వేగాన్ని పెంచాడు కాబట్టి తన గమ్యస్థానాన్ని తొందరగా చేరుకున్నాడు అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ గమ్యస్థానానికి చేరడానికి నార్మల్గా పట్టే సమయం ఎంత అంటున్నాడు చూడండి ఇది మొదట యాచువల్ టైం అండి ఇక్కడ చూద్దాం యాచువల్ టైం బట్ ఇప్పుడు నవ్ మరి నౌ చూడండి యాచువల్ స్పీడ్ అండ్ నవ్ స్పీడ్ చూడండి ఇక్కడ రాస్తున్న స్పీడ్స్ మరి చూడండి యాక్చువల్ యాక్చువల్గా అతను ఎంత స్పీడ్తో వెళ్ళేవాడు అండి ఫైవ్ స్పీడ్తో వెళ్ళేవాడు మరి యాక్చువల్గా ఫైవ్ స్పీడ్తో వెళ్ళేవాడు ఇప్పుడు ఎంతతో వెళ్తున్నాడు ఎయిట్తో వెళ్తున్నాడు అండి చూడండి ఇప్పుడు నాకు ఏం తెలుసు అంటే స్పీడ్స్ రేషియో తెలుసు బట్ నాకు టైమ్స్ రేషియో కావాలి ఎందుకు సార్ మనకి టైమ్స్ రేషియో కావాలి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు టైమ్స్ మధ్య డిఫరెన్సే ఇచ్చాడు మళ్ళీ అడుగుతుంది కూడా టైమే కాబట్టి నేను టైమ్స్ రేషియో తీసుకుంటున్నానండి మరి చూడండి స్పీడ్స్కి టైమ్స్ ఎలా ఉంటాయి అంటే విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి ఓకేనా అండి విలోమ సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఎయిట్ ఇస్ టూ ఫైవ్గా మాట్లాడుకుంటున్నానండి చూడండి అతను ఎప్పుడు ఫైవ్ ఫైవ్ స్పీడ్తో వెళ్ళినప్పుడు అతనికి ఎంత సమయం పట్టేది ఎయిట్ పార్ట్స్ పట్టేది మరి ఎప్పుడైతే తన వేగం ఇప్పుడు ఎనిమిది పార్ట్లుగా మారిందో వేగం పెరిగిన వెంటనే ఇప్పుడు ఎన్ని పార్ట్స్ వెళ్తున్నాడండి జస్ట్ ఫైవ్ పార్ట్స్ మాత్రమే వెళ్ళడం జరుగుతుంది మరి చూడండి ముందేమో ఎయిట్ పార్ట్స్ వెళ్ళేవాడు అంటే ఎనిమిది భాగాలు టైం పట్టేది బట్ ఇప్పుడు ఎన్ని భాగాలు టైం పట్టింది ఐదు భాగాలే టైం పట్టింది ఎన్ని భాగాలు తక్కువ పట్టింది మూడు భాగాలు తక్కువ పట్టింది మనం అడిగాం ఎందుకు అంతకుముందు ఎనిమిది ఎనిమిది తీసుకునేవాడికి టైము మరి ఇప్పుడు టైం ఎంత తీసుకున్నావు ఐదు భాగాలే ఎందుకు తీసుకున్నావు అని అడిగాం అప్పుడు ఏమంటున్నాడు అంటే నా వేగం ఏమైంది ఐదు నుంచి ఎనిమిదికి పెరిగింది నా వేగం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు నా కాలం ఏమైంది తగ్గింది అంటున్నాడు అంటే అప్పుడు ఎనిమిది భాగాలు ప్రయాణించేవాడు కాలం ఇప్పుడు ఎన్ని భాగాలు ఐదు భాగాలే ప్రయాణిస్తున్నాడు మరి ఆ ఎనిమిది భాగాలు ఏంటంటే ఎన్ని నిమిషాల ముందు వెళ్తున్నాడు పన్నెండు నిమిషాలు ముందు అంటే మూడు పార్ట్స్ వాల్యూ పన్నెండు ఓకేనా అండి మరి ఒక్క పార్టీ వాల్యూ ఎంతో కనుక్కుందాం మూడొక్కట్లో మూడు ఎన్నిసార్లు పోతుంది అంటే నాలుగు సార్లు పోతుంది అంటే వన్ పార్ట్ వాల్యూ ఎంత అంటే నాలుగు మరి వన్ పార్ట్ వాల్యూ నాలుగు కాబట్టి ఇక్కడ మనం చూద్దాం ఎనిమిది నాళ్ళు ఎంత అంటే ముప్పై రెండు నిమిషాలు అంటే అతనికి యాక్చువల్గా ఎంత సమయం పట్టేదండి ముప్పై రెండు నిమిషాలు ఎప్పుడైతే తన వేగాన్ని పెంచాడో ఇప్పుడు ఎంత సమయం పడుతుందో చూడండి ఓకేనా అండి ఇంటూ నాలుగు కాబట్టి ఇది కూడా ఇంటూ నాలుగు మరి నాలుగైదులు ఎంత అంటే జస్ట్ ఇరవై నిమిషాలు చూడండి అతనికి అంతకు ముందేమో ముప్పై రెండు నిమిషాలు పట్టేది ఇప్పుడు ఎన్ని నిమిషాలు పడుతుంది ఇరవై నిమిషాలు పడుతుంది అంటే ఎన్ని నిమిషాలు తేడా పన్నెండు నిమిషాలు తేడా దాని గురించే అక్కడ వాడు మాట్లాడింది ఓకేనా ఇదంతా చేయకుండా మనం షార్ట్ కట్ కూడా యూస్ చేయడం అనేది వెరీ వెరీ యూస్ఫుల్ అండి ఓకేనా ఎప్పుడైనా సరే మన యాక్చువల్ టైం మన యాక్చువల్ టైం అడిగినప్పుడు ఓకేనా అండి సాధారణ సమయం అడిగినప్పుడు లవం లవం ఎన్ని పార్ట్స్ అండి ఎనిమిది పార్ట్స్ నెక్స్ట్ కాలం కాలం ఎంత అండి పన్నెండు నిమిషాలు నెక్స్ట్ లవహారాల మధ్య తేడా మరి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ అందుకే మూడొకట్లు మూడు ఎన్నిసార్లు అంటే నాలుగు ఎనిమిది నాళ్ళు ఎంత అంటే ముప్పై రెండు నిమిషాలుగా మాట్లాడుకోవాలండి ఓకేనా ఇలానే చేయాలి ఓకేనా చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి దీని బేస్డ్ మీదే ఒక్కసారి చెక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ చూడండి క్వశ్చన్ నెంబర్ టూ ఏమంటున్నాడు అంటే సేమ్ క్వశ్చన్ అండి మనం చూసిన క్వశ్చన్ ఏది ఆల్రెడీ మనకు అవగాహన ఉన్న క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు అంటే థర్టీ ఎయిట్ ఇంటూ థర్టీ త్రీ ఇంటూ థర్టీ ఎయిట్ ఇంటూ ఇలా సో చేశాడు మనం డైరెక్ట్గా కనుక్కోవచ్చు అండి చూడండి స్క్వైర్కి రూట్ కట్టండి నెక్స్ట్ ఇక్కడ డివైడెడ్ బై టూ ఉంది కాబట్టి టూకి టూ కట్టండి చూడండి వన్ జీరో ఎయిట్ నైన్ మరి వన్ జీరో ఎయిట్ నైన్ అనేది దేనికి ఇంటూ చేస్తే వస్తుంది అంటే ముప్పై మూడు ముప్పై మూడులో ఎంత అంటే వన్ జీరో ఎయిట్ నైన్ అండి మరి మనకు కావాల్సింది ఏంటి అంటే ముప్పై ఎనిమిది హోల్ స్క్వేర్ మరి ముప్పై ఎనిమిది హోల్ స్క్వేర్ అంటే ఎంత అంటే వన్ డబల్ ఫోర్ ఫోర్ అండి ఓకేనా అండి సో ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ లేదు సార్ మనం ఒకసారి చెక్ చేసి చూద్దామంటే చెక్ చేద్దాం చూడండి ఇక్కడ థర్టీ ఎయిట్ ఇంటూ థర్టీ త్రీ ఇంటూ నెక్స్ట్ థర్టీ ఎయిట్ ఇంటూ థర్టీ త్రీ అండి నెక్స్ట్ తర్వాత డివైడెడ్ బై అన్నాడు కదా సో అందుకే డైరెక్ట్గా డివైడెడ్ బై తీసుకున్నానండి మరి డివైడెడ్ బై తీసుకొని ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ చూడండి టూ నెక్స్ట్ తర్వాత రూట్ టెన్ ఎయిట్ నైన్ డివైడెడ్ బై టూ నెక్స్ట్ చూడండి తర్వాత ఏమంటున్నాడు అంటే హోల్ స్క్వేర్ అంటున్నాడు అండి ఓకేనా అండి హోల్ స్క్వేర్ మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే స్క్వైర్కి రూట్ కట్ చేస్తానండి చూడండి స్క్వైర్కి రూట్ కట్ మరి స్క్వైర్కి కి రూట్ కట్ చేస్తే ఏమవుతుందో చూడండి టూ ఇంటూ వన్ జీరో ఎయిట్ నైన్ నెక్స్ట్ డివైడెడ్ బై టూ ఉంది కదండి మళ్ళీ డివైడెడ్ బై టూ మరి ఇప్పుడు కట్ చేద్దాం ఏ టేబుల్లో కట్ అవుతుందో చూడండి మరి టూకి టూ కట్ అండి మరి చూడండి వన్ జీరో ఎయిట్ నైన్ అంటే దేని స్క్వేర్ అంటే ముప్పై మూడు ముప్పై మూడు ఓకేనా అండి ముప్పై మూడు ముప్పై మూడు అండి ముప్పై మూడు ముప్పై మూడులో ఎంత అంటే వన్ జీరో ఎయిట్ నైన్ సో మనకి ఏ వాల్యూ మిగిలిపోయింది అంటే ఒకటి ముప్పై ఎనిమిది ఇంకోటి ముప్పై ఎనిమిది మరి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో ఎంత అంటే మనం ఏం తీసుకోవచ్చు అండి వన్ త్రిబుల్ ఫోర్గా తీసుకోవచ్చు లేదు సార్ మనం ఇంకే విధంగా అన్న చేయొచ్చా అంటే మనం ఆల్రెడీ దీనికి షార్ట్ కట్ మాట్లాడుకున్నామండి ఓకేనా చూడండి థర్టీ ఎయిట్ హోల్ స్క్వేర్ అండి మరి థర్టీ ఎయిట్ హోల్ స్క్వేర్ అంటే చూడండి ముప్పై ఎనిమిది యాభై కంటే ఎంత తక్కువ ఉంది మరి యాభై కంటే ఎంత తక్కువ ఉంది అంటే పన్నెండు 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 ఎంతండి నూట నలభై నాలుగు టూ రాసి ఒకటి పక్కన పెట్టానండి నెక్స్ట్ తర్వాత చూడండి ముప్పై ఎనిమిదిని ఇరవై ఐదు నుంచి తీసేద్దాం మరి ముప్పై ఎనిమిదిని ఇరవై ఐదు నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుందండి అండి జస్ట్ పదమూడు వస్తుంది పదమూడు అక్కడ ఒకటి మిగిలిపోయింది కాబట్టి ఎంత అంటే పద్నాలుగు సో మనం ఏం తీసుకోవచ్చు అంటే వన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఫోర్గా తీసుకోవచ్చు లేదా పద్నాలుగు వందల నలభై నాలుగుగా మనం ఆన్సర్ తీసుకోవచ్చు అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఏమంటున్నాడు ఒక వస్తువుని నాలుగు వందల ఎనిమిది రూపాయలకి అమ్మితే పదిహేను శాతం నష్టం వస్తుంది ఒకవేళ ఆ వస్తువు యొక్క కొనుగోలు ధరని కనుగొనండి సో ఇప్పుడు ఏదైనా వస్తువుకి రెండు ధరలు ఉంటాయండి ఒకటి సిపి సిపి అంటే కొనుగోలు ధర అండి ఎస్పి అంటే ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్ మరి చూడండి మరి ఆ వస్తువుని ఎంత కొన్న ఎంతకి కొన్నాడో మనకు తెలియదు దాన్ని ఏమనుకుంటామండి ఎప్పుడైనా కొన్న వేళ వంద శాతం అనుకుంటాం కానీ అతనికి అమ్మితే పదిహేను శాతం నష్టం వచ్చింది మరి పదిహేను శాతం నష్టం వచ్చింది అంటే అతను ఏం చేశాడు అంటే ఎనభై ఐదు శాతానికి అమ్మాడు అంటే కొనేటప్పుడేమో వంద శాతానికి కొన్నాడు మరి అమ్మేటప్పుడు ఏం చేశాడండి ఎనభై ఐదు శాతానికి అమ్మాడు అందుకే పదిహేను శాతం నాకు నష్టం వచ్చింది అని మాట్లాడుతున్నాడు అయితే ఆ వస్తువు యొక్క అమ్మకప్పువెలిచ్చాడు ఎంత ఎంతండి నాలుగు వందల ఎనిమిది సో దాన్ని అమ్మింది ఎంత అంటే నాలుగు వందల ఎనిమిది అయితే దాన్ని కొన్నది ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి ఎనభై ఐదు భాగాల విలువ ఎంత అంటే ఫోర్ జీరో ఎయిట్ అయితే నాకు కావాల్సింది వంద భాగాల విలువ ఎంత మరి చూడండి అండి కట్ చేద్దాం ఏ టేబుల్లో పోతుంది అంటే పదిహేడు ఐదులు ఎనభై ఐదు నెక్స్ట్ చూడండి పదిహేడు రోజులు ముప్పై నాలుగు ఇంకెంత మిగిలిందండి ఆరు మిగిలింది ఓకేనా పదిహేడు నాలుగు ఎంత అంటే అరవై నాలుగు నెక్స్ట్ ఐదు ఎక్కువలో ఐదు ఒకట్లో ఐదు ఎన్ని సార్లు అంటే ఇరవై సార్లు ఇరవై నాలుగు ఇంటూ ఇరవై ఇరవై నాలుగు రెండు ఎంత అంటే నాలుగు వందల ఎనభై దాని పక్కన ఒక సున్నా సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే ఫోర్ ఎయిటీ రూపీస్ మరి ఆ ఫోర్ ఎయిటీ రూపీస్ ఉందండి ఆప్షన్ డిలో ఉండటం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండి చూడండి ఏమంటున్నాడు ఒక పుస్తకంపై ముద్రించిన విలువ ఎంతండి మూడు వేల ఎనిమిది వందలు ఓకేనా ఒక పుస్తక విక్తీయత దారుడు దానిపై పది శాతం తగ్గింపును అందించినప్పటికీ అతను ఇరవై శాతం లాభాన్ని పొందుతున్నాడు అయినా ఆ పుస్తకం యొక్క కొనుగోలు ధర ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి ఆ పుస్తకం ఎంత అంటే మూడు వేల ఎనిమిది వందలు అయితే పది శాతం డిస్కౌంట్ అండి మరి దీంట్లో పది శాతం మరి దీంట్లో పది శాతం అంటే ఒక సున్నా తీసేద్దాం అంటే మూడు వందల ఎనభై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడండి మరి చూడండి మూడు వేల ఎనిమిది వందల్లో మూడు వందల ఎనభై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అంటే దాన్ని ఎంత అమ్ముతున్నాడు అంటే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రాద్దాం ఎప్పుడైనా సరే మూడు విలువలు ఉంటాయండి డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు లేకపోతే కొత్తగా వినే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చూడండి చెప్తున్నాను ఫస్ట్ కాస్ట్ ప్రైజ్ ఒక వస్తువుని తయారు చేస్తాం అనేది జరుగుతుంది తయారు చేసిన వెంటనే ఏం చేస్తారండి మార్క్డ్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ అంటే ఏం చేస్తారంటే వంద రూపాయలకి తయారు చేసి దాని మీద నూట ఇరవైగా ముద్రిస్తారు దీన్నే మనం మార్కెట్ ప్రైస్ అంటాం నెక్స్ట్ ధర ముద్రించిన తర్వాత ఏం చేస్తామంటే కొంత డిస్కౌంట్ ఇస్తామండి మరి డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాము దాన్నే మనం ఏమంటాము అంటే సెల్లింగ్ ప్రైజ్ అంటాం అయితే చూడండి ఆ వస్తువు ముద్రిత వెల మరి ముద్రిత వెల అంటే దాన్ని ఎంతగా ముద్రించారండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ముద్రించారు కానీ దానికైనా ఖర్చు అనేది తక్కువ ఉంటుంది సో మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి ముద్రించి ఏం చేశారండి ఆ వస్తువు మీద పది శాతం తగ్గింపించారు మరి పది శాతం అంటే ఒక సున్నా తీసేస్తే మూడు వందల ఎనభై ఒకవేళ నాలుగు వందలు అనుకుందాం అండి మరి మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వందలు తీసేస్తే మూడు వేల నాలుగు వందలు బట్ మనం తీసేయాల్సింది మూడు వందల ఎనభై కాబట్టి ఇరవై తీసేస్తే ఎంత అంటే మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకి అమ్మాడండి ఓకేనా దాని మీదేమో ఇంత ముద్రించాడు ఇంత కమ్మాడు సో దీనివల్ల అతను మనమేమనుకుంటున్నాము అంటే మూడు వేల ఎనిమిది వందల రూపాయల పుస్తకాన్ని మనం మూడు వేల నాలుగు వందల ఇరవైకే సంపాదించాము సో మనకి ఎంతో కొంత తక్కువ ధరకు వచ్చింది అని మనం ఫీల్ అవుతున్నాం ఎట్ ది సేమ్ టైం అతనేమంటున్నాడు అంటే అప్పటికే నాకు ఇరవై శాతం లాభం వచ్చింది అంటే నేను నీకు ఇలా అమ్మడం వల్లే నాకు ఎంత శాతం లాభం వచ్చిందండి ఇరవై శాతం లాభం వచ్చింది అయితే ఆ లాభం ఎప్పుడు దేని మీద వస్తుందండి కొన్న వేల మీద వస్తుంది మరి కొన్న వేల ఎప్పుడు ఎంత శాతం ఉంటుంది నేను కొన్నదేమో వంద శాతానికి మరి నీకు అమ్మింది నూట ఇరవై శాతానికి కాబట్టి నాకు ఇరవై శాతం లాభం ఉంటుంది అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అయినా ఆ వస్తువు యొక్క కొనుగోలు వెర ఎంత అంటున్నాడు మరి చూడండి నూట ఇరవై శాతం విలువ త్రీ ఫోర్ టూ జీరోకి ఈక్వల్ అయితే మరి నాకు కావలసింది వంద శాతం ఎందుకు అంటే కొన్న వేల ఎప్పుడు ఎంత ఉంటుందండి వంద శాతం ఉంటుంది సో కట్ చేద్దాం చూడండి ఏ టేబుల్లో పోతుంది అంటే ఇరవై ఆరులు నూట ఇరవై ఇరవై ఐదులు ఎంత అంటే వందండి నెక్స్ట్ ఆరుతో కట్ చేద్దామండి ఆరు ఐదులు ముప్పై ఆరేళ్ళు నలభై రెండు దాని పక్కన సున్నా అండి మరి చూడండి ఐదుతో ఇంటూ చేద్దాం ఐదు సున్నా సున్నా ఐదేళ్ళు ముప్పై ఐదు ఐదు రాసి మూడు పక్కన పెడదామండి ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదుకి మూడు కలిపితే ఎంత అంటే ఇరవై ఎనిమిది అండి మరి టూ ఎయిట్ ఫైవ్ జీరో అనేది మన ఆన్సర్ అవుతుంది మరి టూ ఎయిట్ ఫైవ్ జీరో ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నామండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండి చూడండి రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో పదకొండు మంది ఆటగాళ్ళ యొక్క సగటు బరువు నో నూట ఒకటి అయితే కోచ్ బరువుని కోచ్ని జోడించినప్పుడు సగటు బరువు ఒక కేజీ పెరుగుతుంది అయినా కోచ్ యొక్క బరువు ఎంత మరి చూడండి మరి పదకొండు మంది ఆటగాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క బరువు ఎంతండి నూట ఒకటి నెక్స్ట్ కోచ్ అంటే పదకొండు మంది యొక్క బరువు నూట ఒకటి అయితే వాళ్ళ కోచ్ కలిశాడండి వాళ్ళ కోచ్ కలిశాడు కాబట్టి ఈ పన్నెండు మంది బరువు ఏమైంది అంటే ఒకటి పెరిగింది అంటే నూట రెండుగా మారింది సో దీన్ని డైరెక్ట్గా మనం ఎట్లా చేయాలి అంటే చూడండి ఇప్పుడు పన్నెండు మంది యొక్క సగటు బరువు ఎంత అండి నూట రెండు అంటే ఇప్పుడు కోచ్ యొక్క బరువు కూడా ఎంత ఉంటుందండి నూట రెండే ఉంటుంది ఎందుకు అంటే అందరి బరువు నూట రెండు నూట రెండు నూట రెండు అని చెప్తున్నాడు ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి అందరి బరువు ఎంత ఉండేది నూట ఒకటి ఉండేది బట్ ఇప్పుడు ఎంత అయింది నూట రెండుగా మారింది మరి అందరిది నూట రెండుగా మారింది అంటే ఈ కోచ్ అనే వ్యక్తి పదకొండు మందికి ఎన్ని కేజీలు పెంచాడండి ఒక కేజీ ఒక కేజీ చొప్పును పెంచాడు మరి పదకొండు మందికి ఎన్ని కేజీలు ఉంటుందండి నూట రెండు అయిందంటే పదకొండు కేజీలు పెరిగి ఉంటుంది కాబట్టి దీనికి వెంటనే ప్లస్ లెవెన్ చేయండి అప్పుడు ఎంత అంటే త్రీ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఓకేనా అండి వన్ వన్ త్రీ నూట పదమూడు అండి మరి నూట పదమూడు ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది లేదు సార్ మనం ఇలా కాదు మనం ఇందాక నిన్న చెప్పుకున్న మోడల్ ప్రకారం చెప్పుకుందామంటే చూడండి దాని ప్రకారం మనం చెప్పుకోవచ్చండి చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే వన్ పార్ట్ అండి మరి ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే వన్ పార్ట్ అండి చూడండి వన్ ఇంటూ లెవెన్ లెవెన్ అండి నెక్స్ట్ ఇటు ఓకేనా ఇటు చూద్దాం ఇటు నుంచి వన్ ఇంటూ వన్ నాట్ వన్ ఎంత అంటే వన్ నాట్ వన్ అండి సో వన్ నాట్ వన్ కలిపితే ఎంత అంటే వన్ వన్ త్రీ లేదు సార్ ఇప్పుడు ఇటు నుంచి ఇటు వచ్చాం కదా మనం ఇటు వద్దు ఇటు వద్దాం ఓకే రండి చూడండి వన్ ఇంటూ టువెల్ ఎంత అంటే టువెల్ అండి నెక్స్ట్ తర్వాత మరి ఇటు నుంచి ఇటు వెళ్తే చూడండి వన్ ఇంటూ ఎంత వస్తుంది అంటే వన్ నాట్ వన్ వన్ ఇంటూ వన్ నాట్ వన్ అంటే ఎంత అంటే వన్ నాట్ వన్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది మరి వన్ నాట్ వన్ అంటే ఎంత అంటే త్రీ వన్ వన్ అండి ఓకేనా అండి వన్ వన్ త్రీ ఓకేనా ఇక్కడ మనం తీసుకోవాల్సింది వన్ నాట్ టూ అనుకుంటా బై మిస్టేక్ తీసుకున్నాం ఓకేనా అలా తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ పర్ఫెక్ట్గా రావడం జరుగుతుందండి అంటే మీరు ఇటు నుంచి ఇటు అయినా తీసుకోండి ఇటు నుంచి ఇటు మీ ఇష్టం అండి ఈ వాల్యూని ఒక వాల్యూని మీరు ఇటు అయినా తీసుకెళ్ళండి లేదు సార్ నేను ఇటు అంటే ఇటు తీసుకెళ్ళండి లేదు సార్ ఈ వాల్యూ నేను ఇటు తీసుకెళ్తాను తీసుకెళ్ళండి లేదు సార్ వాల్యూని ఇటు తీసుకెళ్తాను మీ ఇష్టం అండి మీరు ఎలా తీసుకున్నా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా కావాలంటే మీరు ప్రాస్ చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అండి చిన్న క్వశ్చన్ చూడండి ఈ క్రింది గ్రాఫ్లను అధ్యయనం చేసి దీని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహనాల సంఖ్య వేలలో ఇవ్వడం జరిగింది ఓకేనా సంవత్సరంలో రెండు కంపెనీల మొత్తం ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం అంటే ఇప్పుడు చూడండి ఎక్స్ అనే కంపెనీ ఏం చేసింది అంటే మొదటి సంవత్సరం ముప్పై ఐదు వేలు రెండో సంవత్సరం అంటే రెండు వేల రెండులో ముప్పై తొమ్మిది వేలు మరి మూడో సంవత్సరంలో ఎంత అంటే నలభై ఏడు వేలు ఇలా ఉత్పత్తులు చేసుకుంటా వెళ్ళారండి మరి వై కూడా ఏం చేశాడండి మొదటి సంవత్సరం యాభై ఏడు నెక్స్ట్ రెండో సంవత్సరం యాభై నాలుగు మరి మూడో సంవత్సరం ఎంత అంటే అరవై నాలుగు వేలు ఇలా ఉత్పత్తులు చేశారు అయితే ఇప్పుడు ఆరు సంవత్సరాల్లో ఎక్స్ యొక్క ఉత్పత్తులు ఎంతో కనుక్కోవాలి మరి నెక్స్ట్ ఏడు సంవత్సరాల్లో ఇక్కడ కూడా ఆరు సంవత్సరాల్లో వై యొక్క ఉత్పత్తులు ఎంతో కనుక్కోవాలండి కనుక్కున్న తర్వాత ఏమంటున్నాడు అంటే ఆ రెండింటి మధ్య భేదం మరి చూడండి మీరు చివరిలో చూస్తే యూనిట్ డిజిట్ ఎలా ఉందండి ఒకటి మూడు నాలుగు రెండు ఉందండి సో దాన్ని బట్టి మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఏమని యూనిట్ డిజిట్ కనుక్కుంటే సరిపోతుంది అని అంటే ఇవన్నీ కలపాల్సిన అవసరం లేదు కావాలంటే ఒకసారి కలిపి కూడా చూద్దాం మరి చూడండి ఐదు తొమ్మిది అంటే పద్నాలుగు చివరిలో నాలుగు అండి నెక్స్ట్ నాలుగు ఏడు అంటే పదకొండు చివరిలో ఒకటి సున్నా అంటే ఒకటే నెక్స్ట్ ఆరు ఓకేనండి ఐదు ప్లస్ ఒకటి అంటే ఆరు ఆరు ఒక రెండు ఎంత అంటే ఎనిమిది అండి చివరిలో యూనిట్ డిజిట్ ఎనిమిది వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఏడు నాలుగు అండి పదకొండు ఒకటి నెక్స్ట్ ఒకటి నాలుగు ఎంతండి ఐదు ఐదు మూడు ఎనిమిది ఎనిమిది ఒక మూడు మళ్ళీ ఎంతండి పదకొండు అంటే ఒకటి వస్తుంది నెక్స్ట్ ఒకటి అను ఇక ఎనిమిది తొమ్మిది అండి సో చూడండి మరి అప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ పెద్ద వాల్యూ ఏదై ఉంటుందండి చూస్తే మనకే అర్థమైపోతుంది ఏంటిది పెద్ద వాల్యూ ఎక్స్ అందుకని నైన్లో నుంచి ఎయిట్ పోతే యూనిట్ డిజిట్ ఎంత అండి వన్ వస్తుంది లేదా కొంతమందికి డౌట్ వస్తుంది సార్ ఇది కాదు ఒకవేళ ఇది పెద్దదైతే ఏం చేద్దాం సార్ ఓకే ఇది పెద్దది అనుకోండి చూడండి పద్దెనిమిదిలో నుంచి తొమ్మిది పోతే ఒకట్ల స్థానంలో ఎంత రావాలి తొమ్మిది రావాలి ఎక్కడైనా తొమ్మిది ఉందా లేనే లేదు సో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇదే పెద్ద విలువ సో నైన్లో నుంచి ఎయిట్ పోతే ఎంత వస్తుంది అంటే ఒకటి వస్తుంది సో యూనిట్ డిజిట్ ఒకటిగా తీసుకోవాలి ఎవరైతే ఇవన్నీ కలుపుతా కూర్చుంటారో వాళ్ళకి టైం వేస్ట్ అవుతుందండి లేదు నేను ఇంకా కట్ చేస్తాను అంటే కట్ చేస్తే ఇంకా బెస్ట్ అండి చూడండి ఎలా కట్ చేసుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ ఎంత ఉంది అంటే అరవై ఉంది అరవైకి ఇక్కడ అరవై మూడు కట్టు ఎంత మిగిలిందండి మూడు మిగిలింది సో నెక్స్ట్ ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటా వెళ్ళినా కానీ మీకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది చూడండి ఇక్కడ ముప్పై తొమ్మిది ఉండండి ఇక్కడ ముప్పై తొమ్మిది ఉంది మరి ఇక్కడ ఎంత ఉంది అంటే యాభై నాలుగు ఉంది యాభై నాలుగు ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇరవై ఐదును మనం ఎక్స్ట్రాగా తీసుకోవడం జరుగుతుంది సో ఇరవై ఐదు కానీ పదిహేను కానీ అలా తీసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే అలా కట్ చేసి కనుక్కున్న నో ప్రాబ్లం లేదు సార్ ఇవన్నీ ఒకసారి కలిపి చూద్దాం మనకు ఆన్సర్ వచ్చిద్దో లేదో ఒకసారి చెక్ చేద్దాం క్రాస్ చెక్కింగ్ అంటే చేద్దాం చూడండి సో ఫస్ట్ ఎక్స్ నెక్స్ట్ వై కంపెనీ మరి ఎక్స్ కంపెనీలో ఎంత అంటే ముప్పై ఐదు వేలు మొదటి సంవత్సరం మరి రెండో సంవత్సరం ముప్పై తొమ్మిది వేలు మరి మూడో సంవత్సరం నలభై ఏడు వేలు నెక్స్ట్ నాలుగో సంవత్సరం అరవై వేలు నెక్స్ట్ ఐదో సంవత్సరం ఇరవై ఐదు వేలు నెక్స్ట్ తరువాత ఆరో సంవత్సరం ఎంత అంటే ముప్పై రెండు వేలు అండి సో ఇవి మొత్తం కలుపుదాం నెక్స్ట్ వై గురించి మాట్లాడదాం వై చూడండి యాభై ఏడు వేలు మొదటి సంవత్సరం మరి రెండో సంవత్సరం ఎంత అంటే యాభై నాలుగు వేలు అండి నెక్స్ట్ మూడో సంవత్సరం గురించి మాట్లాడుకుంటే అరవై నాలుగు వేలు నెక్స్ట్ తర్వాత నాలుగో సంవత్సరం గురించి మాట్లాడుకుంటే అరవై మూడు వేలు తర్వాత యాభై మూడు వేలు నెక్స్ట్ యాభై ఎనిమిది వేలు అండి సో మనం యూనిట్ డిజిట్ ఎందుకు వాడుతున్నాము అంటే ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుందండి మరి ప్రతిసారి వస్తుందా అంటే ప్రతిసారి రాకపోవచ్చు ఆప్షన్లు బట్టి మీరు అంచనా వేయగలగాలి ఓకేనా అండి చూడండి ఇప్పుడు కలుపుదాం ఎంత వస్తుందో చూడండి ఏడు మూడు పదండి నెక్స్ట్ చూడండి ఇక్కడ పది కదా నెక్స్ట్ నాలుగు నాలుగు ఎనిమిది పద్దెనిమిది మరి పద్దెనిమిది అను ఒక ఎనిమిది మరి పద్దెనిమిది ఒక ఎనిమిది అంటే ఇరవై ఆరు అండి ఇరవై ఆరు మూడు ఇరవై తొమ్మిది అందుకే తొమ్మిది రాసిన రెండు పక్కన పెట్టాను చూడండి ఓకేనా ఇక్కడ చూడండి ఐదు ఐదు రెండు పది ఐదు మూడు పదిహేను ఐదు నాలుగు ఇరవై ఓకేనా అండి ఇరవై అను ఒక రెండు ఇరవై రెండు ఇరవై రెండు అను ఒక ఆరు ఇరవై రెండు ఆరు ఇరవై ఎనిమిది మరి ఇరవై ఎనిమిది ఒక ఆరు ఇరవై ఎనిమిది ఫస్ట్ రెండు కలపండి ముప్పై వస్తుంది ముప్పైకి నాలుగు కలిపితే ఎంత అండి ముప్పై నాలుగు త్రీ ఫార్టీ నైన్ అండి సో వీళ్ళు చేసిన ఉత్పత్తులు మొత్తం త్రీ ఫోర్ నైన్ మరి వీళ్ళ ఉత్పత్తులు ఎంతో చూద్దాం చూడండి ఐదు ఐదు పదండి నెక్స్ట్ అదేవిధంగా పది తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది ఒక రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒక ఏడు ఇరవై ఎనిమిది అండి అందుకే టూ రాశాను మరి చూడండి ఇక్కడ ఆరు ఒక నాలుగు పది నెక్స్ట్ మూడు మూడు ఆరు ఆరు ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు నాలుగు అంటే పది పది ఇరవై ఇరవై అని మూడు ఎంత అండి ఇరవై మూడు సో ఇప్పుడు వీళ్ళ మధ్య డిఫరెన్స్ మరి చూడండి ఏది పెద్ద వ్యాల్యూ వచ్చిందండి వై పెద్ద వాల్యూ వచ్చింది ఇది చిన్న వ్యాల్యూ వచ్చింది ఎనిమిది తొమ్మిదిలోంచి ఎనిమిది పోతే ఎంత ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి నాలుగు మరి నాలుగులోంచి మూడు పోతే ఎంత అండి ఒకటి నెక్స్ట్ మూడులో నుంచి ఒకటి పోతే ఎంతండి ఒకటి సో ఆన్సర్ ఎంత అంటే త్రిబుల్ వన్ సో ఇందాక మనం చేసింది కూడా త్రిబుల్ వన్ ఏనండి ఓకేనా ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు కాంపిటీషన్కి చాలా దూరంగా ఉన్నారో అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ చూడండి ఏమంటున్నాడు ఆల్ఫా మరియు బీటాల యొక్క వయసుల మధ్య నిష్పత్తి టూ ఇస్ టూ ఫైవ్ వారి వయసులో మొత్తం టూ థర్టీ ఎయిట్ అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం అండి మరి వారి వయసుల మధ్య వ్యత్యాసం అంటే రెండుకి మరియు ఐదుకి మధ్య వ్యత్యాసం ఎంత అంటే మూడండి ఖచ్చితంగా త్రీ మల్టిపుల్ అయి ఉండాలండి మరి చూడండి నైన్ ప్లస్ ఎయిట్ అంటే త్రీ మల్టిపుల్ కాదండి హండ్రెడ్ కూడా త్రీ మల్టిపుల్ కాదండి సో ఆన్సర్ అయితే ఏ ఉండాలి ఒకవేళ ఏమై ఉండాలండి డిఎన్ ఉండాలి ఒకవేళ మనకు క్వశ్చన్ అర్థం కాకపోతే ఈ వేలో కూడా చూడొచ్చు లేదు చూద్దాం చూడండి ఒకళ్ళ పేరు ఆల్ఫా మరి ఒకళ్ళ పేరు ఏంటి అంటే బీటానండి మరి వాళ్ళ మధ్య రేషియో టూ ఈజ్ టూ ఫైవ్ సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే వారి వయసులో మొత్తం ఆల్ఫా టూ పార్ట్స్ బీటా ఫైవ్ పార్ట్స్ కాబట్టి ఇద్దరి దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి సెవెన్ పార్ట్స్ ఉన్నాయి మరి ఆ సెవెన్ పార్ట్స్ వాల్యూ ఎంత అంటున్నాడు అంటే టూ థర్టీ ఎయిట్ అండి మరి మనకి ఇప్పుడు ఏం కావాలంటే వారి మధ్య వ్యత్యాసం అంటే వారి మధ్య భేదం మరి భేదం ఎన్ని పార్ట్స్ ఉందండి త్రీ పార్ట్స్ మరి అందుకే త్రీ పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మరి చూడండి సెవెన్తో కట్ చేద్దాం ఏడు భాగాల విలువ ఎంత అంటే టూ త్రీ ఎయిట్ అయితే మరి నాకు కావాల్సింది ఎన్ని భాగాలండి జస్ట్ మూడు భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్ మరి చూడండి కట్ చేద్దాం ఏడు మూడు ఎంత అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి పోతే ఇంకెంత మిగిలిందండి రెండు మరి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది మరి ముప్పై నాలుగుని ఇంటూ మూడు చేద్దామండి ముప్పై ప్లస్ నాలుగు అనుకుంటాను మూడు మూడు ఎంత అండి తొంభై నెక్స్ట్ నాలుగు మూళ్ళు ఎంత పన్నెండు తొంభైకి ఒక పన్నెండు కలిపితే ఎంత అంటే నూట రెండు అండి సో నూట రెండు ఎక్కడుంది ఆప్షన్ ఏలో ఉండటం జరిగింది సో అందుకే ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా తీసుకున్నామండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అండి చూడండి ఏమన్నాడు చతురస్త్ర చతురస్త్ర భుజం చతురస్త్ర చతుర్భుజ ప్రాంతానికి భుజాల మధ్య నిష్పత్తి టూ టూ త్రీ ఈజ్ టూ ఫోర్ టూ ఫైవ్ మరియు వాటి చుట్టుకొలత ఎంత అంటున్నాడు అండి ఫైవ్ ఫార్టీ సిక్స్ సెంటీమీటర్స్ అయినా చిన్న భుజం ఏంటి అన్నాడు మరి చతుర్భుజం అంటే ఏంటి అంటే నాలుగు భుజాలండి సో నాలుగు భుజాలు దాన్ని మనం ఏమంటాము అంటే చతుర్భుజం అంటామండి మరి చతుర్భుజము అంటే నాలుగు భుజాలు ఉంటాయి దీర్ఘచతురస్రం కావచ్చు చతురస్రంగా కావచ్చు రాంబస్ కావచ్చు సమాంతర చతుర్భుజం కావచ్చు ఏవైనా కావచ్చండి మరి అదేదో మనకు తెలియదు కానీ ఏమన్నాడు చతుర్భుజం అంటే నాలుగు భుజాలు ఉన్నదాన్ని చతుర్భుజం అంటాం మరి ఒకటి ఎంత ఉందండి టూ పార్ట్స్ కాబట్టి టూ ఎక్స్ మరి ఇంకోటి ఎంత ఉందండి త్రీ పార్ట్స్ కాబట్టి త్రీ ఎక్స్ మరి ఇంకోటి ఎంత ఉందండి ఫోర్ పార్ట్స్ కాబట్టి ఫోర్ ఎక్స్ మరి ఇంకోటి ఎంత ఉందండి ఫైవ్ పార్ట్స్ సో ఫైవ్ ఎక్స్ మరి వాడు ఏమడిగాడండి చుట్టుకొలత మరి చుట్టుకొలత అంటే మనం ఎలా తీసుకుంటాము చూడండి మనకి చుట్టుకొలత కావాలంటే ఏం చేస్తామండి దీన్ని 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 ఈ చుట్టూ ఉన్నదాన్ని కలిపితే మనకేమొస్తుందండి దీని యొక్క చుట్టుకొలత వస్తుంది మరి ఆ చుట్టుకొలత ఎంత అంటున్నాడు చూడండి ఫైవ్ ఫార్టీ సిక్స్ మరి కలుపుతామండి నాకేం కావాలి అంటే చుట్టుకొలత మరి చుట్టుకొలత కావాలి కాబట్టి టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అండి ఇది మొత్తం కలిపితే ఏమొస్తుందండి చుట్టుకొలత వస్తుంది మరి మొత్తం చూడండి ఎంత ఐదు నాలుగు తొమ్మిది ఓకేనా అండి తొమ్మిది రెండు ఎంత అంటే పదకొండు పదకొండు ఒక మూడు ఎంత ఎంత అంటే మొత్తం పద్నాలుగు ఎక్స్ అంటే దీని యొక్క చుట్టుకొలత అంటే దీని యొక్క చుట్టుకొలత మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి ఫోర్టీన్ ఎక్స్ ఉంది బట్ వాడు మనల్ని ఏమడిగాడు అయినా చిన్న భుజం మరి వీటన్నిట్లో చిన్న భుజం టూ ఎక్సా త్రీ ఎక్సా ఫోర్ ఎక్సా ఫైవ్ ఎక్సా అండి టూ ఎక్స్ సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దాని యొక్క చుట్టుకొలత ఫోర్టీన్ పార్ట్స్ ఫోర్టీన్ ఎక్స్ అయితే చిన్న భుజం సో ఈ చిన్న భుజం పొడవ ఎంత అంటున్నాడు సో వీటన్నిటిని కలిపితే నాకు పద్నాలుగు ఎక్స్ వచ్చింది సో అందుకే నేను రాస్తున్నాను మరి పద్నాలుగు ఎక్స్ అనేది ఎంతకి సమానం అంటే వాడే చెప్తున్నాడు ఫైవ్ ఫోర్ సిక్స్కి సమానం అయితే ఇప్పుడు నాకేం కావాలి చిన్న భుజం మరి చిన్న భుజం ఎంత ఉంది టూ ఎక్స్ ఉంది కాబట్టి టూ ఎక్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి అప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ చేద్దాం నెక్స్ట్ రెండు ఒకట్లు రెండు ఎన్ని సార్లు అంటే ఏడు సార్లు అండి సో ఏడుతో కట్ చేద్దాం చూడండి ఏడేళ్ళు ఎంత అంటే నలభై తొమ్మిది అండి మరి నలభై తొమ్మిది పోతే ఇంకెంత మిగిలించారంటే ఐదు మిగిలింది ఏడెనిమిదిలో ఎంత అంటే యాభై ఆరు సో మనం ఆన్సర్ ఎంతగా తీసుకోవాలి అంటే జస్ట్ సెవెంటీ ఎయిట్గా మనం తీసుకోవడం జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి క్వశ్చన్ నెంబర్ నైన్ చూడండి ఏమంటున్నాడు సెకనుకి నలభై ఏడు మీటర్ల వేగంతో నడిచే రైలు పదమూడు సెకండ్లలో సిగ్నల్ స్తంభాన్ని దాటింది అయినా రైలు యొక్క పొడవు ఎంత అంటున్నాడు మరి పొడవుకి ఫామ్లా ఏంటండి స్పీడ్ ఇంటూ స్పీడ్ ఇంటూ టైం కదా మరి స్పీడ్ ఉంది టైం ఉంది చూడండి ఏడు మూడు ఎంత అండి ఇరవై ఒకటి చివరిలో ఏం రావాలి యూనిట్ సిట్ ఒకటి రావాలి ఇది కాదు ఇది కాదు ఇది కాదు జస్ట్ ఇదేనండి ఆన్సర్ ఓకేనా చూసి అలా కూడా ఆన్సర్ చెప్పొచ్చు లేదు సార్ మనం కాన్సెప్ట్ చూద్దామంటే చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నలభై సెకండ్లు మీటర్ ప మీటర్ల వేగంతో అంటే ఒక సెకండ్లో అది ఎంత క్రాస్ చేస్తుంది అంటే నలభై ఏడు మీటర్లను క్రాస్ చేస్తుంది అంటే ఒక సెకండ్ అయితే నలభై ఏడు మీటర్ల దూరం మూవ్ కాగలదు అని సో అదే దాని స్పీడ్ అయితే ఎంత సమయం ప్రయాణించిందంటండి పదమూడు సెకండ్లు మరి చూడండి సెకండ్కి నలభై ఏడు చొప్పున ప్రయాణిస్తుంది అంటే పదమూడు సెకండ్లలో ఎంత ప్రయాణిస్తుంది అంటే చూడండి ఓకేనా అండి ఒక సెకన్కి మరి ఒక సెకండ్కి ఎంత ప్రయాణిస్తున్నావు అంటే నలభై ఏడు మీటర్లు ప్రయాణిస్తున్నాను అని చెప్తుందండి మరి ఎన్ని సెకండ్లు టైం పట్టిందండి పదమూడు సెకండ్లు సో అందుకే పదమూడు సెకండ్లకి ఎంత దూరం ప్రయాణిస్తావు అనేది క్వశ్చన్ సో అప్పుడు ఎంత అవుతుంది అంటే పదమూడు ఇంటూ నలభై ఏడు అంటే సిక్స్ వన్ వన్ వస్తుందండి లేదు సార్ మనం ఫామ్లా బేస్డ్ చేద్దాం ఓకే ఫామ్లా బేస్డ్ చేద్దాం మనకేం కావాలి దూరం కావాలి ఓకేనా అండి దూరం అంటే చూడండి ఒక సిగ్నల్ స్తంభాన్ని మరి ఒక సిగ్నల్ స్తంభాన్ని ట్రైన్ దాటింది అంటే అది ఎవరిని దాటుకున్నట్టు అంటే తనను తాను దాటుకున్నాడు చూడండి ఇది సిగ్నల్ స్తంభం ట్రైన్ ఇక్కడికి వచ్చింది మనం ఇక్కడికి రాగానే ట్రైన్ రాన్ చేస్తాం ఇలా 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 ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తామండి ట్రైమర్ ఆపేస్తాం అంటే అది ఎంత దూరం ప్రయాణించింది అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళిపోయింది అంటే తనను తాను ప్రయాణించింది ఓకేనా అదే ఏమవుతుంది అంటే ట్రైన్ యొక్క పొడవు మరి ట్రైన్ యొక్క పొడవుని ఏమంటాం డిస్టెన్స్ మరి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటిది స్పీడ్ ఇంటూ టైం అండి మరి ఒకవేళ మనం మాట్లాడుకుంటే స్పీడ్ ఎంత స్పీడ్ ఎంత అండి నలభై ఏడు మీటర్ పర్ సెకండ్ అండి నెక్స్ట్ టైం ఎంత ఎంత టైం పట్టిందండి పదమూడు సెకండ్లు పట్టింది సో అందుకే డి ఈజ్ ఈక్వల్ ఎంతో చూద్దాం ఓకేనా పదమూడేళ్ళు ఎంత తొంభై ఒకటి ఒకటి రాశాను తొమ్మిది పక్కన పెట్టానండి ఓకేనా పదమూడు నాలుగు యాభై రెండు యాభై రెండుకి మనం ఏం చేద్దామంటే తొమ్మిది కలుపుదాం యాభై రెండుకి తొమ్మిది కలిపితే ఎంత అంటే అరవై ఒకటిగా మాట్లాడుకుంటాం అందుకే అది ప్రయాణించిన దూరం ఎంత అంటే సిక్స్ డబల్ వన్ ఆ దూరమే ఏమవుతుంది ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది మరి ట్రైన్ యొక్క లెంత్ సిక్స్ డబల్ వన్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగిందండి సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదు క్వశ్చన్ నెంబర్ టెన్ అండి చూడండి ఏమంటున్నాడు అంటే ఒక దుకాణదారుడు ఒక వస్తువుని మూడు వందల తొంభై ఐదుకి కొనుగోలు చేసి దానిని మూడు వందల పదహారు రూపాయలకి విక్రయించాడు అయినా అతనికి వచ్చు నష్ట శాతం ఖచ్చితంగా నష్టమే వచ్చింది కానీ చూడు మూడు వందల తొంభై ఐదుకి వాడుకొని మూడు వందల పదహారుకి అమ్ముతున్నాడు అండి మరి ఖచ్చితంగా అతనికి ఏమొస్తుంది నష్టమే వస్తుంది మరి ఆ నష్టం ఎంత శాతం అంటున్నాడు ఇక్కడ చూడండి ఇరవై శాతం ఇరవై శాతం ముప్పై శాతం ముప్పై ఐదు శాతం అంటున్నాడు సో మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ని గెస్ చేయొచ్చు సో చూడండి మరి మూడు వందల తొంభై ఐదుకు కొని దాన్ని మూడు వందల పదహారుకి అమ్ముతున్నాడు అంటే ఆ వస్తువు ఎంత తక్కువకు అమ్ముతున్నాడు అంటే డెబ్బై తొమ్మిది రూపాయలండి చూడండి మరి మూడు వందల తొంభై ఐదు దాన్ని మూడు వందల పదహారుకి అమ్ముతున్నాడు అంటే డెబ్బై తొమ్మిది రూపాయలు నష్టానికి అమ్ముతున్నాడు మరి డెబ్బై తొమ్మిది రూపాయలు నష్టం వచ్చింది మరి నష్టం ఎప్పుడు దేని మీద వస్తుందండి కొన్న మరి కొన్న వేల ఎంత ఓకేనా త్రీ నైన్ ఫైవ్ మరి దీంట్లో పది శాతం విలువ మరి పది శాతం విలువెంత ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మరి పది శాతం విలువ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు అంటే మరి ఇరవై శాతం విలువెంత అండి డెబ్బై తొమ్మిది సో అతనికి వచ్చిన నష్టం ఎంత అంటే ఇరవై శాతం చూసి అంతర్ చెప్పచ్చు లేదు సార్ మనం ఫామ్లో యూజ్ చేద్దామంటే చేద్దామండి మరి నష్టం ఎంత అండి డెబ్బై తొమ్మిది రూపాయలు నష్టంపై కొన్న వేల మరి కొన్న వేల ఎంత త్రీ నైంటీ ఫైవ్ ఎందుకు అంటే నష్టం ఎప్పుడు కొన్న వేల మీదే వస్తుంది కాబట్టి ఇంటూ ఎంత వంద ఇంటూ వంద ఎందుకు చేశారు సార్ అంటే వాడు అడుగుతున్నాడు శాతాన్ని కనుగొనండి అంటున్నాడు ఏదైనా ఒక నెంబర్ని శాతంలోకి మార్చాలి అంటే ఇంటూ వంద చేస్తాం కాబట్టి ఇంటూ వంద చేశారు మరి చూడండి దీన్ని కట్ చేద్దాం మరి ఏ టేబుల్లో కట్ అవుతుందో చూడండి కరెక్ట్గా డెబ్బై తొమ్మిది దీంట్లో కరెక్ట్గా ఎన్నిసార్లు పోతుంది అంటే మనం చూసినట్లయితే ఐదు సార్లు పోతుందండి ఓకేనా ఐదు సార్లు పోతుంది ఎందుకు అంటే డెబ్బై అనుకుందాం డెబ్బై అంటే ఏడు ఐదులు ముప్పై ఐదు అంటే ఏడు వందల యాభై పక్కన పెడదాం నెక్స్ట్ తొమ్మిది తొమ్మిది ఐదులు ఓకేనా అండి నలభై ఐదు మరి ఇక్కడ ఏడు వందల యాభైకి నలభై ఐదు కలిపితే తొమ్మిది వందల నలభై ఐదు అంటే కరెక్ట్గా ఐదు సార్లు పోతుంది ఐదు ఒకట్లు ఐదు ఎన్ని సార్లు అంటే ఇరవై సార్లు సో అతనికి వచ్చిన నష్టం ఎంత అంటే ఇరవై శాతం అండి ఓకేనా నష్టం కాబట్టి మనం గుర్తుని ఇలా చూపెట్టడం జరిగింది ఓకేనా సో ఇరవై శాతం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సి బట్ మనం ఆప్షన్ బేస్డ్ కూడా ఆన్సర్ చెప్పొచ్చు దాన్నే గెస్ చేయడం అంటామండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ అండి చూడండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఏమంటున్నాడు అంటే త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ను తొమ్మిదిచే విభజించినప్పుడు వచ్చు శేషం ఎంత మరి చూడండి చూడండి దీన్ని తొమ్మిదితో భాగించాలంట మరి తొమ్మిదితో చూడండి ఆరు మూడు ఎంత అండి తొమ్మిది తొమ్మిదికి తొమ్మిది కట్టు నెక్స్ట్ ఎనిమిది ఇక్కడ ఒకటి తీసుకుంటానండి ఎనిమిదిలోంచి ఒకటి వస్తే ఎంత అంటే తొమ్మిది 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 కట్టు మరి ఇక్కడ నాలుగు ఇక్కడ ఒకటి ఎంత మిగిలిపోయిందండి ఐదు మిగిలిపోయింది సో శేషం ఎంత అంటే జస్ట్ ఐదు మిగిలిపోవడం అనేది జరుగుతుంది సో ఐదు ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సీలో ఉండటం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి క్వశ్చన్ నెంబర్ టువెల్వ్ అండి మరి క్వశ్చన్ నెంబర్ టువెల్ లో చూడండి ఏమంటున్నాడు అంటే చతురస్రం యొక్క వెడల్పు నూట తొంభై సెంటీమీటర్లు మరియు దాని కర్ణం నాలుగు వందల తొంభై నాలుగు సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలత తెలుసుకోండి మరి చూడండి మరి దీర్ఘ చతురస్త్రం అంటే మీనింగ్ ఏంటండి ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉన్నదాన్ని మనం దీర్ఘ చతురస్త్రం అని చెప్తాం సో దీన్ని చతురస్త్రం అంటాం మరి దీర్ఘచతురస్త్రంలో కర్ణం అండి కర్ణం అంటే ఏంటి అంటే ఈ మూల నుంచి ఈ మూలకు గీసిన దాన్ని కర్ణం అంటాము రెండు కర్ణాలు ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉండటం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు నాకేమిచ్చాడు అంటే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు వెడల్పు వెడల్పు అంటే ఇదండి సో ఇది నూట తొంభై ఇచ్చాడు మరి అదేవిధంగా కర్ణం మరి కర్ణం ఎంతండి ఈ కర్ణం ఇది ఫోర్ నైంటీ ఫోర్ అన్నాడండి అండి నెక్స్ట్ నాకేం అడుగుతున్నాడు అంటే చుట్టుకొలత అడుగుతున్నాడు మరి చుట్టుకొలత కావాలి అంటే నాకేం కావాలో ఒకసారి మీరు చూడండి ఓకేనా అండి నాకు చుట్టుకొలత కావాలి ఓకేనా మరి చుట్టుకొలత కావాలి అంటే నేను ఏ విధంగా చుట్టుకొలత తీసుకుంటాను అంటే ఈ చుట్టూ ఉన్న మొత్తాన్ని కలిపితే దాన్ని మనం ఏమంటామండి చుట్టుకొలతగా మాట్లాడతాం మరి చూడండి ఇక్కడ వన్ నైంటీ ఉంది ఇక్కడ వన్ నైంటీ ఉంది మరి ఇక్కడెంతో ఇక్కడెంతో తెలిస్తే నేను మొత్తాన్ని కలిపి నా చుట్టుకొలత ఎంతో చెప్తాను మరి ఇది కనుక్కోగలమా కనుక్కోలేము బట్ దీనికోసం మనకేంటి అంటే ఓకేనండి ఒక రూల్ ఉంది దాన్నే ఫైతాగర సిద్ధాంతం అని చెప్పుకున్నాం చూడండి మరి ఫైతాగర సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే చూడండి ఒకటి భుజము ఇదొక భుజం ఇదొక భుజం ఇదొక కర్ణం మరి కర్ణం ఎంత అంటే ఫోర్ నైంటీ ఫోర్ అండి మరి భుజం ఎంత అంటే వన్ నైంటీ సో ఇక్కడ ఇంకొక భుజం ఉంటుంది ఆ భుజం కనుక్కోవాలి అప్పుడు మనకి ఏంటి అంటే ఫైతాగర సిద్ధాంతం ప్రకారం కర్ణం స్క్వైర్ ఇస్ ఈక్వల్డ్ భుజం స్క్వైర్ ప్లస్ భుజం స్క్వైర్ అనేది ఫామ్లా అండి అంటే ఈ కర్ణాన్ని స్క్వైర్ చేసి ది భుజాన్ని స్క్వైర్ ఈ భుజాన్ని స్క్వైర్ చేస్తే కలిపి వచ్చే వాల్యూ అనేది ఈ కర్ణము స్క్వైర్కి ఈక్వల్గా ఉంటుంది అని ఫైథాగరస్ అనే ఒక శాస్త్రవేత్త దీన్ని నిరూపించడం జరిగింది సో దీని ప్రకారం కర్ణము స్క్వైర్ మరి కర్ణము స్క్వైర్ అంటే చూడండి ఫోర్ నైన్టీ ఫోర్ హోల్ స్క్వైర్ ఈజ్ భుజం స్క్వేర్ మరి భుజం అంటే వన్ నైంటీ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇంకో భుజం తెలియదు కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్ ఈక్వల్డ్ హౌ మచ్ అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ నా దగ్గర దీన్ని స్క్వేర్ చేశాను అనుకోండి ఓకేనా ఈ వాల్యూ స్క్వైర్ చేయాలి ఒక పెద్ద వాల్యూ వస్తుంది నెక్స్ట్ తర్వాత దీన్ని స్క్వేర్ చేయాలి ఇంకొక పెద్ద వాల్యూ వస్తుంది మరి ఈ పెద్ద వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేస్తే ఎంతో కొంత వాల్యూ వస్తుంది మరి దాన్ని ఏం చేయాలి రూట్ చేయాలి రూట్ చేస్తే ఏమొస్తుందండి రెండో భుజం వస్తుంది బట్ ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది అందుకే నేను ఏం చేస్తాను అంటే త్రికరణాలు కనుక్కోవడం మరి త్రికరణాలు కనుక్కోవడం అంటే ఏంటి అంటే చూడండి మనం త్రికర్ణాలను కనుక్కోవచ్చు ఎలా కనుక్కుంటున్నారు సార్ అంటే మీరు చూడండి మరి త్రికర్ణాలు ఎలా కనుక్కుంటున్నాము అంటే మొత్తం ఒక భుజం నెక్స్ట్ రెండో భుజం నెక్స్ట్ ఇంకోటి ఏంటండి కర్ణం ఉంది సో ఇప్పుడు కర్ణం ఎంత అంటే ఫోర్ నైంటీ ఫోర్ అండి నెక్స్ట్ ఒక భుజం ఒక భుజం ఎంత అంటే నూట తొంభై అండి నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఈ రెండో భుజం ఎంత అనేది తెలియాలి మరి రెండో భుజం ఎలా కనుక్కుంటున్నాను అంటే చూడండి మరి నూట తొంభైని నేను ఏ విధంగా రాయొచ్చు అనేది రాద్దాం చూడండి నూట తొంభైని నేను ఏం చేస్తాను అంటే ముప్పై ఎనిమిది ఇంటూ ఐదు అండి మరి ముప్పై ఎనిమిది ఐదులు ఎంత అంటే నూట తొంభై నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తాను అంటే పదమూడు ఇంటూ ముప్పై ఎనిమిదిగా రాసుకుంటానండి ఎందుకంటే ఇది ముప్పై ఎనిమిదో టేబుల్లో ఇది కూడా ముప్పై ఎనిమిదో టేబుల్లో పోతుంది అందుకే దాన్ని ఏం చేస్తున్నాను అంటే పదమూడు ఇంటూ ముప్పై ఎనిమిది సో ఇక్కడ చూడండి మనకు ఒక విషయం తెలియాల్సింది ఏంటి అంటే చూడండి ఒక భుజం ఇక్కడ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది కామన్గా ఉంది కాబట్టి ఒక భుజం ఐదు నెక్స్ట్ కర్ణం ఎంత అంటే పదమూడు కర్ణం అనేది ఒకటి పదమూడు ఒక భుజం ఐదు ఉంది అంటే ఖచ్చితంగా రెండో భుజం ఎంత ఉండాలి అంటే పన్నెండు ఉండాలండి ఓకే వీటినే త్రికరణాలు లేదా త్రిబులెట్స్ అంటారు సో దాని ప్రకారం నేను ఏం చేస్తున్నాను అంటే ఈడ పదమూడు ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏం రావాలండి పన్నెండు రావాలి అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎంత వస్తుంది పన్నెండు వస్తుంది మరి పన్నెండు ఇంటూ ముప్పై ఎనిమిది ఎంతో కనుక్కుంటాను మరి పన్నెండు ఇంటూ ముప్పై ఎనిమిది ఎంత అంటే చూడండి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అండి సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఫోర్ ఫిఫ్టీ సిక్స్ సో దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైపోయింది ఏమని అంటే నెక్స్ట్ ఇంకొక భుజం ఎంత అంటే నాలుగు వందల యాభై ఆరు సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇది నాలుగు వందల యాభై ఆరు నెక్స్ట్ ఇది కూడా ఎంత అవుతుంది అంటే నాలుగు వందల యాభై ఆరు నాకు ఇప్పుడు చుట్టుకొలత కావాలి మరి చుట్టుకొలత కావాలి అంటే చుట్టూ ఉన్న వాటిని కలపడం మరి చుట్టూ ఇక్కడ ఎంత ఉందండి వన్ నైంటీ వన్ నైంటీ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఈ నాలుగిటినీ కలిపామనుకోండి ఏమవుతుంది అంటే నాకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది మరి చూడండి దీన్ని కలపండి నెక్స్ట్ దీన్ని కలపండి నెక్స్ట్ దీన్ని కలపండి దీన్ని కలపండి మరి వీటన్నిటినీ కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే నూట తొంభై నూట తొంభై ఎంత అంటే మూడు వందల ఎనభై నెక్స్ట్ ఇక్కడ చూడండి నాలుగు వందల యాభై ఆరు నాలుగు వందల యాభై ఆరు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఎంత అంటే తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఒక ఆరు ఆరు ఎంత అంటే తొమ్మిది వందల పన్నెండు మరి తొమ్మిది వందల పన్నెండుకి మూడు వందల ఎనభై కలిపామనుకోండి మనకి పన్నెండు వందల తొంభై రెండు అనేది ఆన్సర్ గా జరుగుతుంది సో పన్నెండు వందల తొంభై రెండు అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ చూడండి ఏమంటున్నాడు లోహం యొక్క విలువ మూడు వందల అరవై ఐదు నుండి నాలుగు వందల ముప్పై ఎనిమిదికి పెరిగింది అయినా దాని యొక్క శాతాన్ని పెరిగిన యొక్క శాతాన్ని కనుగొనండి అంటున్నాడు అండి మరి చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే లోహం యొక్క విలువ ముప్పై ఆరు మూడు వందల అరవై ఐదు నుంచి మరి నాలుగు వందల ముప్పై ఎనిమిదికి వెళ్ళింది మరి ఎంత పెరిగిందండి చూడండి ఎంత పెరిగింది అని మనం చూస్తే జస్ట్ సెవెంటీ త్రీ పార్ట్స్ సో డెబ్బై మూడు రూపాయలు పెరిగిందండి మరి చూడండి మరి వస్తువు యొక్క పెరుగుదల పెరిగింది మరి దేని మీద పెరుగుతుందండి దీని మీద పెరుగుతుంది అవునా కాదా మరి చూడండి మరి ఇక్కడ ఇప్పుడు థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే పది శాతం విలువ ఎంత అంటే ముప్పై ఆరు పాయింట్ ఐదు మరి పది శాతం విలువ ముప్పై ఆరు పాయింట్ ఐదు అంటే మరి డెబ్బై రెండు అనేది ఎంత శాతానికి సమానం అంటే ఇరవై శాతానికి ఎందుకంటే ముప్పై ఆరు ముప్పై ఆరు ఎంత అండి డెబ్బై రెండు మరి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంత అండి వన్ సో డెబ్బై రెండు కోట కలిపితే డెబ్బై మూడు కాబట్టి ఆన్సర్ ఎంత అని చెప్పొచ్చు జస్ట్ ఇరవై శాతంగా చెప్పచ్చు లేదు సార్ మనం ప్రొసీజర్ ప్రకారం చేద్దామంటే చేద్దాం చూడండి మరి మూడు వందల అరవై ఐదు రూపాయలు ఉన్నది నాలుగు వందల ముప్పై ఎనిమిది అయింది అంటే ఎన్ని రూపాయలు పెరిగింది డెబ్భై మూడు రూపాయలు పెరిగింది మరి పెరుగుదల అనేది ఎప్పుడు దేని మీద జరుగుతుంది తక్కువ మీద జరుగుతుందా ఎక్కువ మీద జరుగుతా తక్కువ మీద జరుగుతుంది మరి ఆ తక్కువే ఎంతండి మూడు వందల అరవై ఐదు ఎంత శాతం అన్నాడు కాబట్టి ఏం చేస్తానండి ఇంటూ వంద చేస్తాను మరి డెబ్బై మూడు దీంట్లో కరెక్ట్గా ఎన్నిసార్లు పోతుంది అంటే డెబ్బై మూడు ఒకట్లు డెబ్బై మూడు ఎన్నిసార్లు అంటే ఐదు సార్లు నెక్స్ట్ ఐదు ఒకట్లు ఐదు రెడ్లు కాబట్టి ఎన్నిసార్లు అంటే ఇరవై సార్లు సో ఆన్సర్ ఏమవుతుందండి ఇరవై శాతంగా మనం మాట్లాడుకోవాలి మరి ఆ ఇరవై శాతమే ఎక్కడుంది అంటే ఆప్షన్ డిలో ఉండటం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అండి మరి చూడండి ఏమంటున్నాడు అంటే పదహారు వేల ఏడు వందల రూపాయల వద్ద పది శాతం చక్రవడ్డీ రెండు సంవత్సరాల తరువాత వచ్చే మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు అండి మరి దీనికి మనం ఫామ్లో యూస్ చేసుకుంటా వెళ్తే ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది అవునా కాదు ఎందుకంటే నూట పది ఇంటూ నూట పది ఇంటూ అంటే జీరో జీరోలు కట్ చేస్తే వన్ ట్వంటీ వన్ ఇంటూ దీన్ని చేయాలి మరి వన్ ట్వంటీ వన్ ఇంటూ ఇది చేయాలంటే ఏమవుతుంది టైం వేస్ట్ అవుతుంది సో నేను అలా కాకుండా ఎలా చేస్తున్నానో చూడండి మరి నేను ఇచ్చిన పి మరి నేను వాడికి అమౌంట్ ఎంత ఇచ్చాను అంటే పదహారు వేల ఏడు వందలు ఇచ్చానండి మరి పదహారు వేల ఏడు వందలు ఇస్తే వాడు నాకు ఎంత ఇవ్వాలండి పది శాతం ఇవ్వాలి మరి పది శాతం చూడండి దీంట్లో పది శాతం అంటే ఒక సున్నా తీసేస్తానండి ఒక సున్నా తీస్తే వాడు నాకు ఎంత ఇవ్వాలి అంటే పదహారు వందల డెబ్బై రూపాయలు ఇవ్వాలి మరి మొదటి శాతం పదహారు వందల డెబ్బై ఇచ్చాడు మరి రెండో సంవత్సరం కూడా ఎంత ఇవ్వాలండి పదహారు వందల డెబ్బై రూపాయలే ఇవ్వాలి ఓకే రెండో సంవత్సరం కూడా పదహారు వందల డెబ్బై ఇచ్చాడు మరి నేను ఇచ్చింది దేనికండి చక్కెర వడ్డీ మరి చక్కెర వడ్డీ అంటే ఏంటిది వడ్డీ మీద వడ్డీ చెల్లించడం బారు వడ్డీ అంటే ఏంటి అంటే అసలు మీద వడ్డీ చెల్లిస్తారు మరి చక్కెర వడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ మరి మొదటి సంవత్సరం నాకు వచ్చిన వడ్డీ ఎంత పదహారు వందల డెబ్బై మరి పదహారు వందల డెబ్బైలో కూడా పది శాతం అంటే ఎంత అంటే నూట అరవై ఏడు రూపాయలు నాకు వడ్డీ లభిస్తుంది సో నాకు వచ్చే మొత్తం అమౌంట్ ఇది మొదటి సంవత్సరం వడ్డీ రెండో సంవత్సరం వడ్డీ మొత్తం ఇది సో చూడండి మొత్తం కలిపితే సెవెన్ అండి మరి ఏడు ఏడు పద్నాలుగు పద్నాలుగు ఆరు అంటే ఇరవై కాబట్టి జీరో రాసి టూ పక్కన రాశాను నెక్స్ట్ చూడండి ఆరు ఆరు పన్నెండు ఓకేనా అండి పన్నెండు అను ఒక మూడు ఓకేనా పన్నెండు మూడు ఎంతండి పదిహేను ఓకేనా పదిహేను ఒక ఏడు పదిహేను ఒక ఏడు అంటే ఇరవై రెండు కాబట్టి టూ రాసి టూ ఇక్కడ రాశాం నెక్స్ట్ చూడండి ఆరు నాలుగు ఎంత పది సో సున్నా రాసి ఒకటి రాసాం అప్పుడు ఎంత అంటే రెండు కలిపితే టూ అంటే చూడండి ఇరవై వేల రెండు వందల ఏడు రూపాయలు మరి ఇరవై వేల రెండు వందల ఏడు రూపాయలు ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నామండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ అండి చూడండి ఒక నిర్దిష్ట మొత్తాన్ని సిక్స్టీస్ టూ ఫైవ్ నిష్పత్తిలో రెండు భాగాలుగా విభజించారు అయితే మొదటి భాగం రెండు వందల ముప్పై నాలుగు అయితే మొత్తాన్ని కనుగొనండి మరి మొత్తం ఎంత అండి చూడండి ఆరు ఐదు ఏమవుతుందండి లెవెన్ మల్టిపుల్ అవ్వాలి సో లెవెన్ మల్టిపుల్ అయిద్దో లేదో చూద్దామండి చూడండి మొదటి పదం చివరి పదాన్ని కలిపి మధ్యలో ఉన్న పదాన్ని తీసేస్తే జీరో కానీ లెవెన్ యొక్క మల్టిపుల్స్ కానీ వస్తే అది ఖచ్చితంగా లెవెన్ మల్టిపుల్ అవుతుందండి మరి చూడండి ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిదిలో నుంచి రెండు పోతే ఎంత అంటే ఏడు పదకొండు మల్టిపుల్ కాదండి నెక్స్ట్ ఇది వదిలేయండి యుద్ధం నాలుగు మూడు ఏడు ఏడులో నుంచి రెండు పోయింది అనుకోండి ఐదు లెవెన్ మల్టిపుల్ కాదు నెక్స్ట్ చూడండి ఒకవేళ ఏడు ఒక నాలుగు పదమూడు మరి పదమూడులో నుంచి రెండు తీసేద్దామండి మరి చూడండి ఇక్కడ పదమూడులో ఏడు నాలుగు ఎంత అంటే పదకొండు కదా ఓకే ఏడు నాలుగు పదకొండు మరి పదకొండులోంచి రెండు తీసేద్దాం పదకొండులోంచి రెండు తీస్తే తొమ్మిది సో లెవెన్ మల్టిపుల్ కాదు సో ఆన్సర్ ఏమవుతుందండి బి అవుతుంది చెక్ చేద్దామంటే చెక్ చేద్దాం చూడండి నాలుగు ఒక తొమ్మిది నాలుగు తొమ్మిది పదమూడు మిడిల్లో ఉన్న నెంబర్ టూ పదమూడు నుంచి రెండు తీసేస్తే ఎంత వచ్చిందండి పదకొండు వచ్చింది మనకేం కావాలి జీరో ఆర్ లెవెన్ వస్తే అది లెవెన్ మల్టిబుల్ అవుతుంది సో లెవెన్ వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా లెవెన్ మల్టిబుల్ సో ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చండి బీగా తీసేసుకోవచ్చు డైరెక్ట్గా లేదు సార్ మనం చేద్దాం అంటే చేద్దాం సో చూడండి రెండు భాగాలుగా విభజించారు ఇది మొదటి భాగం ఇది రెండవ భాగం అండి మరి మొదటి భాగం ఎన్ని భాగాలు అంటే సిక్స్ పార్ట్స్ మరి రెండో భాగం ఎన్ని పార్ట్స్ అంటే ఫైవ్ పార్ట్స్ సో వాటి యొక్క మొత్తం మరి వాటి యొక్క మొత్తం ఎంత అంటే వీడికి ఆరు భాగాలు వీడికి ఐదు భాగాలు కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు ఉండేది పదకొండు భాగాలు ఉండేది అయితే వాడు మనల్ని ఏమడిగాడు మొదటి భాగం విలువ మరి మొదటి భాగం అంటే ఆరు భాగాలు మరి ఆరు భాగాలు విలువ టూ థర్టీ ఫోర్ అయితే వాడికి మొత్తం భాగాలు విలువ అంటే లెవెన్ పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్ సో దాన్ని బట్టి సిక్స్ వాల్యూ టూ త్రీ ఫోర్ అయితే నాకు కావాల్సింది లెవెన్ పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి కట్ చేద్దాం ఆరు మూడు ఎంత అంటే పద్దెనిమిది నెక్స్ట్ ఎంత మిగులుతుంది అంటే ఐదు మిగులుతుంది ఓకేనా అండి ఆరు తొమ్మిదిలు ఎంత అంటే యాభై నాలుగు ఓకేనా పదకొండు తొమ్మిదిలు తొంభై తొమ్మిది అందుకే తొమ్మిది పక్కన పెట్టాను నెక్స్ట్ పదకొండు మూడు ముప్పై మూడు ముప్పై మూడుకి మనం ఒక తొమ్మిది కలుపుదామండి అప్పుడు ఎంత వస్తుందండి నలభై రెండు అంటే ఫోర్ టూ నైన్ మరి ఫోర్ టూ నైన్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది మరి మనం కూడా దాన్నే ఇందాక ఆన్సర్గా గెస్ చేసామండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అండి చూడండి ఒక దుకాణదారుడు రెండు వందల ఎనిమిది నుండి ఒక వస్తువుని కొనుగోలు చేసి మరి రెండు వందల అరవై రూపాయలకి విక్రయించాడు అయితే ఆ దుకాణదారుడు సంపాదించిన లాభ శాతం ఎంత మరి చూడండి రెండు వందల ఎనిమిది రూపాయలకి కొని రెండు వందల అరవైకి అమ్మితే అతనికి ఖచ్చితంగా లాభమే వస్తుంది మరి లాభం ఎంత వచ్చిందో ఒకసారి చూద్దామండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి లాభం మరి లాభం ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం రెండు వందల ఎనిమిది నుంచి రెండు వందల అరవైకి అమ్మాడు కాబట్టి అతనికి ఎంత శాతం లాభం వచ్చింది అంటే యాభై రెండు రూపాయల లాభం వచ్చిందండి మరి లాభం ఎప్పుడు మీద వస్తుందండి కొన్న వేల మరి కొన్న వేల ఎంత ఉందండి రెండు వందల ఎనిమిది సో ఒక పాయింట్ పెడితే ఎంత అవుతుంది పది శాతం విలువ ఇరవై మరి పది శాతం విలువ ఇరవై కాబట్టి మరి ఇరవై శాతం విలువ ఎంత నలభై రూపాయలు రావచ్చు మరి నలభై కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి అతని యొక్క లాభం ఇరవై శాతం కంటే ఎక్కువ ఉంటుంది సో ఇరవై శాతం అయితే కాదు నెక్స్ట్ నేనేమనుకుంటున్నాను ముప్పై శాతం అనుకుందాం మరి ముప్పై శాతం అనుకుంటే చూడండి మరి పది శాతం విలువ ఇరవై రూపాయలు మరి ముప్పై శాతం ఎంతండి అరవై రూపాయలు మరి అరవై కన్నా తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ముప్పై శాతం కంటే తక్కువ ముప్పై శాతం కంటే తక్కువ ఉంది ఏంటి అంటే ఆప్షన్ బి కాబట్టి మనం ఏం తీసుకున్నాము అంటే జస్ట్ ఇరవై ఐదున ఆన్సర్గా తీసుకున్నాం లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దాం ఎందుకు సార్ మనకి అంటే చేద్దామండి మరి ప్రొసీజర్ చూడండి యాభై రెండు రూపాయలు లాభం వచ్చింది ఎందుకంటే రెండు వందల ఎనిమిది కొని రెండు వందల అరవైకి అమ్మితే యాభై రెండు రూపాయల లాభం మరి లాభం ఎప్పుడు దేని మీద వస్తుంది కొన్న వెల మరి కొన్న వేల ఎంత అంది రెండు వందల ఎనిమిది ఎంత శాతం అన్నాడు ఎంత శాతం అన్నాడు కాబట్టి ఏం చేస్తారండి ఇంటూ హండ్రెడ్ ఓకేనా సో ఇది ఏ టేబుల్లో పోతుంది అనేది మనం ఒకసారి చూద్దామండి మరి దీంట్లో ఇది కరెక్ట్గా ఎన్నిసార్లు అంటే యాభై రెండు నాలుగు సార్లు అండి యాభై నాలుగు ఎంత అంటే రెండు వందలు నెక్స్ట్ రెండు నాలుగు ఎంత అంటే ఎనిమిది అంటే కరెక్ట్గా నాలుగు సార్లు పోతుంది నాలుగు ఒకట్లు నాలుగు ఎన్నిసార్లు అంటే ఇరవై ఐదు నాలుగు వంద కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఇరవై ఐదు శాతం మరి ఆ ఇరవై ఐదు శాతమే ఎక్కడుంది అంటే ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అండి మరి ఈ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కూడా చాలా చాలా ఈజీగా ఉందండి చూసి చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇబ్బంది పడుతున్నారు బట్ మీకు స్క్వైర్స్ రావాలండి స్క్వైర్స్ రాకపోతే మనం ఏం చేయలేము చూడండి ఫోర్ ఎయిటీ ఫోర్ అంటే ఇది దేని స్క్వైర్ అంటే ఇరవై రెండు ఇరవై రెండు స్క్వైర్ అంటే ఎంత అండి ఫోర్ ఎయిటీ ఫోర్ మరి చూడండి వన్ నైంటీ టూలో నుంచి మనం ఏం తీసేద్దాము అంటే ట్వంటీ టూని తీసేద్దామండి మరి ట్వంటీ టూని తీసేసామనుకోండి ఎంత వస్తుంది అంటే ఇక్కడ వరకు నూట అరవై తొమ్మిది వస్తుందండి మరి నూట అరవై తొమ్మిది అనేది దేని యొక్క స్క్వైర్ అనేది తెలియాలండి మరి ఇది దేని యొక్క స్క్వైరు అంటే పదమూడు స్క్వైర్ అండి మరి నూట ముప్పై ఏళ్ళులో నుంచి పదమూడు తీసేద్దామండి మరి నూట ముప్పై ఏళ్ళలో నుంచి పదమూడు తీసేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అనేది చూడండి ఎంత వస్తుంది అంటే మూడు నెక్స్ట్ ఎంత అంటే టూ ఫోర్ అండి మరి మూడు వందల ఇరవై నాలుగు రావడం జరుగుతుంది ఎందుకంటే ఏడు నుంచి మూడు పోతే నాలుగు అండి మరి మూడు నుంచి ఒకటి పోతే రెండు నెక్స్ట్ మూడు అంటే త్రీ ట్వంటీ ఫోర్ మరి రూట్ త్రీ ట్వంటీ ఫోర్ మరి రూట్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే దేని చూపెడుతుంది అంటే పద్దెనిమిది అండి ఓకేనా అండి ఇప్పుడు ఏం చేయాలంటే సిక్స్ నైంటీ ఫోర్లోంచి పద్దెనిమిది తీసేయాలి మరి చూడండి రూట్ సిక్స్ నైంటీ ఫోర్ మైనస్ ఎయిటీన్ అండి మరి అప్పుడు ఎంత వస్తుంది అంటే సిక్స్ సెవెంటీ సిక్స్ అండి మరి రూట్ సిక్స్ సెవెంటీ సిక్స్ అంటే ఎంత అంటే ట్వంటీ సిక్స్ అండి ఇరవై ఆరు ఇరవై ఆరులో ఎంత అంటే ఓకేనండి ఆరు వందల డెబ్బై ఆరు అండి సో ఆరు వందల డెబ్బై ఆరు ఎక్కడ అంటే ఇరవై ఆరు కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా తీసుకోవాలి ఓకే మీకు స్క్వైర్స్ ఐడియా ఉండాలి స్క్వైర్స్ ఐడియా లేకపోతే మనం ఏం చేయలేమండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అండి చూడండి ఏడు సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే నూట నలభై నాలుగు ఒక సంఖ్యను తీసివేసిన సగటు అలానే ఉంది అయినా గ్రహించిన సంఖ్య యొక్క విలువ ఎంత చూడండి వాటి దగ్గర ఏడు సంఖ్యలు ఉన్నాయండి ఆ ఏడు సంఖ్యల సగటు ఎంత అండి నూట నలభై నాలుగు మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఒక సంఖ్యను తీసివేస్తే ఒక సంఖ్య తీసివేస్తే ఎన్ని సంఖ్యలు ఉన్నాయండి ఆరు సంఖ్యలు ఉన్నాయి మరి ఆరు సంఖ్యల యొక్క సగటు కూడా మారలేదండి ఎంత ఉందండి నూట నలభై ఉంది అంటే ఒక్కొక్కరి దగ్గర నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగుగా మనం పంచాం మరి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అతను ఎంత వెళ్ళిపోయి ఉంటాడు నూట నలభై నాలుగే వెళ్ళిపోయి ఉంటాడు అందుకే దాంట్లో ఎలాంటి మార్పు లేదు సో అందుకే విలువ ఎంత అంటే నూట నలభై నాలుగు లేదు సార్ ఇందాక మనం యూజ్ చేసిన మెథడ్ ప్రకారం యూజ్ చేద్దాము అంటే చూడండి మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి వన్ పార్ట్స్ మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి జీరో పార్ట్స్ మరి చూడండి మీరు ఇటు తీసుకెళ్ళినా ఓకే ఇటు తీసుకెళ్ళినా ఓకే నేను ఇటు తీసుకెళ్తున్నాను చూడండి ఒకటి ఇంటూ నూట నలభై నాలుగు అంటే నూట నలభై నాలుగు మరి సున్నా ఇంటూ ఆరు అంటే అండి సున్నా మరి నూట నలభై నాలుగు ఒక సున్నా కలపండి మరి నూట నలభై నాలుగు సున్నా కలిపితే ఎంత అంటే వన్ ఫార్టీ ఫోర్ లేదు సార్ మీరు ఇటు తీసుకెళ్ళారు నేను ఇటు తీసుకెళ్తాను తీసుకెళ్ళండి ఒకటి ఇంటూ నలభై నూట నలభై నాలుగు ఎంత అండి వన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ చూడండి సున్నా ఇంటూ ఏడు సున్నా సో ప్లస్ సున్నా మరి ప్లస్ సున్నా కలిపిన ఎంత వస్తుందండి వన్ ఫార్టీ ఫోర్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ ఫార్టీ ఫోర్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ అండి చూడండి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ కూడా సేమ్ క్వశ్చన్ అండి అక్కడ చూసి ఆన్సర్ చేసేయచ్చు చూడండి వి బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి బ్రాకెట్ సాల్వ్ చేయాలి బ్రాకెట్ సాల్వ్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క వాల్యూ తీసుకుంటా వెళ్ళాలి మరి చూడండి దీంట్లో ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలంటే చిన్న బ్రాకెట్ దాని తర్వాత ఏం సాల్వ్ చేయాలండి ఈ పెద్ద బ్రాకెట్ దాని తర్వాత ఏంటండి ఈ పెద్ద బ్రాకెట్ని సాల్వ్ చేయాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ చిన్న బ్రాకెట్ మరి చిన్న బ్రాకెట్లో ఏం సాల్వ్ చేయాలి మైనస్ ఉంది డివైడెడ్ బై ఉంది టూ ఉంది మరి నేను ఏం సాల్వ్ చేయాలి ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి చూడండి రెండు ఒకట్లు రెండెన్ని సార్లు అంటే యాభై సార్లు మరి అరవై ఐదులో నుంచి యాభై పోయిందనుకోండి చూడండి అరవై ఐదులో నుంచి యాభై పోతే ఎంత అంటే పదిహేను సో ఇక్కడ నేను రాస్తున్నా చూడండి వన్ ట్వంటీ మైనస్ హండ్రెడ్ మైనస్ ఎయిటీ వన్ డివైడెడ్ బై నైన్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ రాస్తున్నా కదా సో ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ నుంచి ఫిఫ్టీ పోతే ఫిఫ్టీన్ పోతే ఎంత అంటే పదిహేను మిగులుతుంది పదిహేను ఇక్కడ మైనస్ ఉందండి మైనస్ పదిహేను నెక్స్ట్ ఏముందండి డివైడెడ్ బై ఫిఫ్టీన్ ఉంది సో బ్రాకెట్ అనేది నెక్స్ట్ బ్రాకెట్ ఇక్కడ ఉంది ఓకేనా చూద్దాం నెక్స్ట్ తర్వాత పెద్ద బ్రాకెట్ ఉంది ఆ పెద్ద బ్రాకెట్ చూద్దామండి మరి ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ ఈ లోపల బ్రాకెట్ సాల్వ్ చేసాం మరి బ్రాకెట్ సాల్వ్ చేసిన తర్వాత మిగిలిపోయింది ఏంటండి నెక్స్ట్ బ్రాకెట్ ఇది సో ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి మరి ఈ బ్రాకెట్ చూడండి ఏముంది మైనస్ డివైడెడ్ బై ఉంది ఇక్కడ ఏముంది డివైడ్ ఇడ్ బై ఉంది ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి డివైడెడ్ బై మరి డివైడెడ్ బై సాల్వ్ చేస్తే తొమ్మిది ఎన్నిసార్లు పోతుంది అంటే ఇక్కడ ఎనభై ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి అండి తొమ్మిది మైనస్ ఇక్కడ పదిహేను పదిహేను క్యాన్సిల్ అయిపోతే ఒకటి మిగులుతుంది ఓకేనా అండి నైన్ మైనస్ వన్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే హండ్రెడ్ మైనస్ అండి నెక్స్ట్ తరువాత ఎంత తీసుకుంటాము అంటే వన్ ట్వంటీ మైనస్ అండి మరి చూడండి దీంట్లో నుంచి ఫస్ట్ మనం చేద్దాం చేద్దామంటే నైన్లో నుంచి మైనస్ వన్ తీసేస్తే ఎయిట్ సో ఇక్కడ రాస్తున్నా చూడండి వన్ ట్వంటీ నెక్స్ట్ మైనస్ బయటకు వస్తే మైనస్ హండ్రెడ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి తొమ్మిదిలో నుంచి ఒకటి పోయిందండి తొమ్మిదిలో నుంచి ఒకటి పోతే ఎనిమిది బట్ ఇక్కడ పైన మైనస్ ఉంది కాబట్టి బయటకు వస్తే ఏమొస్తుంది అంటే మైనస్ ఎనిమిది అవుతుంది ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీంట్లో నుంచి వంద తీసేద్దామండి వందలో నుంచి ఫస్ట్ ఏం తీసేద్దామండి ఎనిమిది తీసేద్దాం వందలో నుంచి మనం ఒకవేళ ఎనిమిది తీసేసామనుకోండి తొంభై రెండు వస్తుందండి మరి చూడండి తర్వాత మనం ఏం చేయాలి అంటే ఓకేనా ఇది కదా బ్రాకెట్ ఉంది కదా సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తున్నా మరి వందలో నుంచి ఎనిమిది తీసేస్తే ఎంత అంటే తొంభై రెండు ఆ తొంభై రెండు బయటకు వస్తే ఏమొస్తుంది వన్ ట్వంటీ మైనస్ నైంటీ టూ మరి వన్ ట్వంటీ అనేది నైంటీ టూలో నుంచి తీసేస్తే ఎంత అంటే వందకి వెళ్ళడానికి ఎనిమిది నెక్స్ట్ ఒక ఇరవై కాబట్టి వాటి మధ్య గ్యాప్ ఎంత అంటే జస్ట్ ట్వంటీ ఎయిట్ మరి ఆ ట్వంటీ ఎయిట్ ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ మరి ఏమంటున్నాడు చూడండి ఒక పెట్టెలో పెన్నులు పెన్సిల్లు మరియు ఎరేజర్లు నిష్పత్తి త్రీ ఇష్ టూ వన్ పెన్ను పెన్సిల్ మరియు ఎరేజర్ యొక్క ధరలు వరుసగా రెండు రూపాయలు మూడు రూపాయలు రెండు రూపాయలు ఓకే అయితే అతను మొత్తం చేసిన ఖర్చు ఎంత అంటే ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయినా ఆ పెట్టెలోని పెన్నుల సంఖ్య ఎంత మరి చూడండి నేను డైరెక్ట్గా కాస్ట్ రాస్తున్నానండి సో చూడండి డైరెక్ట్గా టోటల్ కాస్ట్ రాస్తున్నాను మరి టోటల్ కాస్ట్ ఎలా రాస్తారు సార్ అంటే చూడండి టోటల్ కాస్ట్ మరి టోటల్ కాస్ట్ ఎలా రాస్తున్నాను అంటే పెన్నుకి నెక్స్ట్ పెన్సిల్కి నెక్స్ట్ ఎరేజర్స్కి రాస్తున్నాను మరి ఎలా రాస్తున్నానో చూడండి మూడు అంటే మూడు నిష్పత్తి అంటే మూడు పెన్నులు అనుకుంటున్నాను అండి వాటి మధ్య నిష్పత్తి మూడు కాబట్టి మూడు మరి మూడు మూడు తొమ్మిది రూపాయలు అంటే పెన్నులకి పెట్టింది ఎంత అంటే తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పెన్నులు రెండు పెన్నులు అంటే త్రీ ఇస్టు టూ ఇష్టు వన్ అంటున్నాడు కాబట్టి వాటి మధ్య రేషియో రెండు పెన్నులు నేను అనుకుంటున్నాను మరి రెండు పెన్నులు ఒక్కొక్క పెన్ను ఎంత అండి రెండు రూపాయలు అంటే రెండు రోజులు ఎంతండి నాలుగు రూపాయలు అంటే పెన్సిల్కి నాలుగు రూపాయలు పెట్టాడు నెక్స్ట్ తర్వాత ఎరైజర్ ఎన్ని ఉన్నాయండి ఒక ఎరైజర్ మరి ఎరైజర్ ఒకటెంత రెండు రూపాయలు ఒక్క రెండు ఎంత అండి రెండు చూడండి వాడు చేసిన ఖర్చు ఎంత అంటే దీనికి ఏమో తొమ్మిది భాగాలు దీనికేమో నాలుగు భాగాలు దీనికేమో రెండు భాగాలు మరి మొత్తం ఎంత అంటే తొమ్మిది నాలుగు పదమూడు పదమూడు ఒక రెండు ఎంత అంటే జస్ట్ పదిహేను భాగాలు అండి మరి ఆ పదిహేను భాగాల వాల్యూ మనకిచ్చాడు ఎంత అండి త్రిబుల్ ఫైవ్ అయితే మనకేం ఏం కావాలి పెన్సిల్స్ మరి ఎన్ని పెన్సిల్స్ కావాలి అంటే ఫస్ట్ నేను పెన్సిల్కి అసలు ఎంత ఖర్చు పెట్టాడో చూద్దామండి మరి చూడండి ఎలా తీసుకుంటున్నాను అంటే పదిహేను ఓకేనా అండి పదిహేను భాగాల విలువ త్రిబుల్ ఫైవ్ అయితే మరి ఈ తొమ్మిది భాగాలకి నువ్వు పెట్టిన ఖర్చు ఎంత సో అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఖర్చు వస్తుంది మరి ఖర్చు ఎలా తీసుకుంటున్నానో చూడండి త్రిబుల్ ఫైవ్ ఇంటూ నైన్ బై ఫిఫ్టీన్ ఇదేమవుతుందండి నేను పెన్నుల మీద పెట్టిన ఖర్చు మరి వాడు ఏమడిగాడు పెన్నుల సంఖ్య మరి పెన్నుల సంఖ్య అన్నాడు కాబట్టి ఇదేంటిది మొత్తం పెన్నులకి నేను చేసిన ఖర్చు మరి ఒక్కొక్క పెన్ను ఎంత రూపాయలు మూడు రూపాయలు ఒక్కొక్క పెన్ను మూడు రూపాయలు కాబట్టి బై త్రీ చేస్తున్నాను మరి చూడండి మూడు ఒకట్లు మూడు మూడు నెక్స్ట్ మూడొకట్లు మూడు ఎన్నిసార్లు అండి ఐదు సార్లు ఐదుతో క్యాన్సిల్ చేస్తే ఐదు ఎన్నిసార్లు ఒకటి 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 సో ఆన్సర్ ఎంత అంటే త్రిబుల్ వన్ మరి త్రిబుల్ వన్ ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలండి ఒక్కసారి ఆపు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ చూడండి ఏమంటున్నాడు ప్రాంక్లిన్ రేస్ యొక్క మొదటి ల్యాంప్ ఐదు వందల యాభై కేఎంపిహెచ్ మరియు రెండవ ల్యాంప్ ఎనిమిది వందల ఇరవై ఐదు మైళ్ళ వేగంతో పూర్తి చేశాడు అయినా రెండు ల్యాంపుల యొక్క సగటు వేగం ఎంత అన్నాడు మరి చూడండి సగటు వేగానికి మనకు ఫామ్లా ఉందండి మరి సగటు వేగం ఎస్ఇజీ కోల్డ్ టూ ఇంటూ ఎస్ వన్ ఇంటూ ఎస్ టూ బై ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ అండి ఇది మనకున్న ఫార్ములా మరి చూడండి మనకి సగటు వేగం ఎస్ ఇస్ ఈక్వల్డ్ టూ ఇంటూ ఎస్ వన్ అండి అంటే మొదటి వేగం ఎంత అంటే ఐదు వందల యాభై నెక్స్ట్ రెండవ వేగం మరి రెండవ వేగం ఎంత అండి ఎనిమిది వందల ఇరవై ఐదు మరి రెండింటినీ కలుపుదామండి చూడండి మరి ఇక్కడ ఐదు నెక్స్ట్ ఐదు ఒక రెండు ఏడు నెక్స్ట్ ఎనిమిది ఒక ఐదు ఎంతండి ఎనిమిది ఐదు వచ్చేసి పదమూడు సో ఇప్పుడు ఏ టేబుల్లో కట్ అవుతుందో మనం కట్ చేద్దామని చూడండి సో ఏ టేబుల్ అంటే చూస్తే నాకు అర్థమైపోతుంది ట్వంటీ ఫైవ్ టేబుల్ ఇరవై ఐదు మూళ్ళు డెబ్బై ఐదు ఇంకెంత మిగిలింది అంటే ఏడు మిగిలింది మళ్ళీ ఇరవై ఐదు మూళ్ళు ఎంత అండి డెబ్బై మూడు నెక్స్ట్ ఇరవై ఐదు ఎక్కువలో కట్ చేద్దాం ఇరవై ఐదు ఐదులు నూట ఇరవై ఐదు మరి నూట ఇరవై ఐదు పోతే ఎంత మిగిలిందండి పన్నెండు మిగిలింది మళ్ళీ ఇరవై ఐదు ఐదులు ఎంత అండి నూట ఇరవై ఐదు సో యాభై ఐదు ఒకట్లు యాభై ఐదు ఎన్నిసార్లు అంటే పది సార్లు మరి ముప్పై మూడు ఇంటూ రెండు అరవై ఆరు అరవై ఆరు ఇంటూ పది అంటే ఎంత అంటే ఆరు వందల పది సో ఆరు వందల పది ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ చూడండి ఏమంటున్నాడు రెండు సంఖ్యలలో అతి చిన్న సంఖ్య రెండు సంఖ్యలలో అతి చిన్న సంఖ్య యొక్క ఎల్సిఎం నూట ముప్పై ఆరు మరియు వాటిలో గరిష్ట హల్లు నోట్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఏమంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ అండి ఏమంటున్నాడు రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎంత అంటే నూట ముప్పై ఆరు మరియు వాటిలో ఒకవేళ దాని యొక్క ఏమంటున్నాడు అండి గాసాబా మరి గాసాబా ఎంత అంటున్నాడు అంటే పదిహేడు అయినా ఆ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య నూట ముప్పై ఆరు అయితే రెండవ సంఖ్య ఎంత అంటున్నాడు మరి చూడండి నూట ముప్పై ఆరుకి నూట ముప్పై ఆరుకి ఆన్సర్ అయిపోతే ఎంత అండి ఆన్సర్ సెవెంటీన్ సో చూసిన వెంటనే సెవెంటీన్ అనే ఆన్సర్ చెప్పొచ్చు లేదు సార్ మనం ఒకవేళ ప్రొసీజర్ వాడదాము అంటే చూడండి వాడదాం మరి చూడండి ఏమని తెలుసు అంటే మనకి రెండు సంఖ్యల యొక్క లబ్ధం మరి మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య మరి ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం దేనికి ఈక్వల్ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఏమవుతుంది అంటే ఈక్వల్ అవ్వడం అనేది జరుగుతుంది మరి మొదటి సంఖ్య ఎంత అంటే నూట ముప్పై ఆరు అని నాకు తెలుసు మరి రెండవ సంఖ్య ఎంతో నాకు తెలియదు అదే నేను కనుక్కోవాలి మరి ఎల్సిఎం ఎంత అంటే నూట ముప్పై ఆరు అండి మరి ఎస్సీఎఫ్ ఎంత అంటే వాడే చెప్తాడు ఎస్సీఎఫ్ ఎంత అండి పదిహేడు సో అందుకే పదిహేడు తీసుకున్నాను సో చూడండి ఎలా క్యాన్సిల్ చేద్దాము అంటే నూట ముప్పై ఆరుకి నూట ముప్పై ఆరు క్యాన్సిల్ అండి సో సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే పదిహేడుకి సమానం అవుతుంది అంటే రెండవ సంఖ్య ఎంత అంటే పదిహేడుగా మనం భావించాలండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్ అదర్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ చూడండి ఏమంటున్నాడు పోటీలో విజయం సాధించడానికి గెలినియన్కు నాలుగు పరీక్షల్లో సగటు డెబ్బై ఐదు స్కోరు రావాలి అయితే మొదటి మూడు పరీక్షల్లో వారి మార్కులు ఎనభై కామా డెబ్భై ఆరు మరియు డెబ్బై రెండు అయినా పోటీలో విజయం సాధించడానికి అతనికి నాలుగవ పరీక్షలో ఎన్ని పాయింట్లు రావాలి చూడండి ఒక పర్సన్కి ఏంటి అంటే నాలుగు ఎగ్జామ్స్ ఉన్నాయండి మరి నాలుగు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు రావాలి డెబ్బై ఐదు అంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వస్తే అతను ఏమవుతాడండి ఆ ఎగ్జామ్లో అతను క్వాలిఫై అవుతాడు మరి అయితే మొదటి ఎగ్జామ్ మరి మొదటి ఎగ్జామ్లో ఎంత వచ్చినాయి అంటే డెబ్బై ఐదు నెక్స్ట్ మూడవ ఎగ్జామా డెబ్బైదా ఓకే మొదటి ఎగ్జామ్ ఎంత అండి ఎనభై మరి రెండవ ఎగ్జామ్ ఎంత అండి డెబ్బై ఆరు మరి మూడవ ఎగ్జామ్ ఎంతండి ఎనభై ఎనభై ఐదా డెబ్బై ఆ డెబ్బై రెండు మరి డెబ్బై రెండు నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు అంటే నాలుగవ ఎగ్జామ్లో అతనికి ఎన్ని మార్కులు వస్తే అతను కరెక్ట్గా పాస్ అవుతాడు అనేది క్వశ్చన్ అండి మరి చూడండి మరి అతనికి ఎన్ని మార్కులు రావాలి డెబ్బై ఐదే రావాలి బట్ ఇక్కడ ఏం చేశాడు ఒక ఐదు మార్కులు ఎక్స్ట్రా తీసుకున్నాడు మరి ఇక్కడ చూడండి ఎన్ని రావాలి డెబ్బై ఐదు రావాలి బట్ ఎన్ని తీసుకున్నాడు డెబ్బై ఆరు సో ఒక మార్క్ ఎక్స్ట్రా అని తీసుకున్నాడు నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ ఎన్ని మార్కులు రావాలి డెబ్బై ఐదు రావాలి బట్ ఏం చేశాడండి మూడు మార్కులు తక్కువ తెచ్చుకున్నాడు చూడండి మొత్తం మీద అతను ఏం చేశాడు అంటే ఇక్కడ ఐదు రెండు ఎంత అంటే ఆరు మార్కులు ఎక్స్ట్రా తీసుకున్నాడు విధంగా మూడు మార్కులు తక్కువ తీసుకున్నాడు కాబట్టి మొత్తం మీద అతనికి ఎన్ని మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి అంటే మూడు మార్కులు అండి చూడండి అతను ఏమనుకుంటున్నాడు అంటే కూర్చొని ఆలోచించుకుంటున్నాడు ఏమని నాకు ప్రతి సబ్జెక్టులో డెబ్బై ఐదు డెబ్బై ఐదు రావాలి బట్ నేను ఏం చేశాను మూడు సబ్జెక్టుల మీద కలిపి ఒక మూడు మార్కులు ఎక్స్ట్రా అనేది తెచ్చుకున్నాను సో నాకు నాలుగో ఎగ్జామ్లో డెబ్బై ఐదు రావాల్సిన అవసరం లేదు ఎందుకని ఆల్రెడీ నా దగ్గర ఎలా ఉన్నాయి ఒక మూడు మార్కు ఎక్స్ట్రా ఉన్నాయి మరి మూడు మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నాకు ఎన్ని మార్కులు రావాలి జస్ట్ డెబ్బై మార్కులు వస్తే నేను ఏమవుతాను అంటే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాను అంటున్నాడు సో అతనికి రావాల్సిన మార్కులు ఎంత అంటే డెబ్బై ఆ డెబ్బై రెండు ఎక్కడుందండి ఆప్షన్ డిలో ఉండటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అండి చూడండి చాలా చిన్న క్వశ్చన్ మరి ఏమంటున్నాడు అంటే చూడండి రూట్ ఫోర్ థర్టీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఎయిటీ సిక్స్ మైనస్ రూట్ ట్వంటీ ఫైవ్ మరి చూడండి ఇక్కడ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత అండి ఫైవ్ మరి ఎనభై నుంచి ఫైవ్ తీసేస్తే ఎంత అంటే రూట్ ఎనభై ఒకటి మరి ఇది కూడా రూట్ ఎనభై ఒకటిగా మారాలి మరి రూట్ ఎనభై ఒకటిగా మారాలంటే ఇక్కడ ఎంతో కొంత వాల్యూ తీసేయాలి మరి చివరిలో యూనిట్ డిజిట్ ఏం రావాలండి ఒకటి రావాలి ఒకటి రావాలంటే సున్నాలోంచి నుంచి మనం ఏం తీసేయాలి తొమ్మిది తీసేయాలి సున్నా తొమ్మిది తీసేస్తేనే మనకి ఏమొస్తుంది అంటే ఒకటి వస్తుంది సో ఆన్సర్ అయితే ఇది కాదు ఇది కాదు అది ఫిక్స్ మరి చూడండి నాలుగు వందల ముప్పైలో నుంచి ఏడు వందల తొంభై తీసేస్తే ఎనభై ఒకటి వస్తుందా రానే రాదు ఎందుకంటే వాల్యూ మైనస్లోకి వెళ్ళిపోతుంది సో అందుకే చూడండి మనం తీసేయాల్సింది ఎంత అంటే మూడు వందల నలభై తొమ్మిది ఆ మూడు వందల నలభై తొమ్మిది తీస్తే ఎంత అవుతుంది అంటే రూట్ ఎనభై ఒకటి అవుతుంది ఎనభై ఒకటి ఈజ్ ఈక్వల్ ఎనభై ఒకటి అవుతుంది లేదు సార్ మనం ఒకసారి ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం చూడండి రూట్ ఫోర్ త్రీ జీరో మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ రూట్ ఎయిటీ సిక్స్ మైనస్ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత అండి ఫైవ్ సో ఇక్కడ రాద్దామండి రూట్ ఫోర్ త్రీ జీరో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ రూట్ ఎయిటీ వన్ అండి సో ఇక్కడ ఎయిటీ వన్ కావాలి అంటే ఎంత తీసేయాలి సో అందుకే ఏం చేద్దామంటే ఫోర్ థర్టీ ఎయిటీ వన్ ఏ ఉండాలి కాబట్టి ఎయిటీ వన్ మైనస్ చేద్దాం సో ఎంత అంటే ఇక్కడ ఒకటి లేదు కాబట్టి నుంచి ఒకటి అప్పు తీసుకుంటే పది పదిలోంచి ఒకటి పోతే ఎంత అంటే తొమ్మిది అండి నెక్స్ట్ ఇక్కడ రెండు ఉంది మరి రెండు కూడా పోదు కాబట్టి అప్పు తీసుకుంటే ఎంత అంటే పన్నెండు పన్నెండులోంచి ఎనిమిది పోతే ఎంత అంటే నాలుగు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ మూడే ఉంటుంది కాబట్టి మూడు వందల నలభై తొమ్మిది సో ఆ మూడు వందల నలభై తొమ్మిది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డిలో ఉండటం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి చూడండి ఏమంటున్నాడు ఒక పట్టణం యొక్క జనాభా దశాబ్ద కాలంలో నలభై వేల నుండి అరవై వేలకు పెరిగింది అయినా సంవత్సరానికి సగటు పెరుగుదల ఎంత మరి చూడండి అరవై వేలను నలభై వేల నుండి అరవై వేలకు పెరిగింది అంటే ఎంత పెరిగిందండి ఇరవై వేలు పెరిగిందండి మరి ఈ ఇరవై వేలు ఎప్పుడైనా పెరుగుదల దేని మీద జరుగుతుంది ఎక్కువ మీద జరుగుతుందా తక్కువ మీద జరుగుతుందా తక్కువ మీద జరుగుతుంది అంటే దేని మీద జరిగింది నలభై వేల మీద పెరిగిందండి మరి ఏమన్నాడు శాతాల్లోకి మార్చండి అన్నాడు మరి శాతంలోకి మార్చాలంటే ఏం చేయాలి ఇంటూ హండ్రెడ్ ఇరవై వేలు ఒకట్లు ఇరవై వేలు ఎన్నిసార్లు అంటే రెండు సార్లు రెండు ఒకట్లు రెండు ఎంత అంటే ఎంత శాతం పెరిగిందండి యాభై శాతం పెరిగింది మరి యాభై శాతం పెరిగింది కదా మనం ఆన్సర్ యాభై శాతం తీసుకోవద్దు ఎందుకని ఏమన్నాడు చూడండి ఏమన్నాడు ఇక్కడ దశాబ్ద కాలం దశాబ్ద కాలం అంటే పది సంవత్సరాలు మరి పది సంవత్సరాల్లో యాభై శాతం పెరిగింది అంటే మరి ఒక సంవత్సరంలో ఎంత శాతం పెరుగుంటుంది అంటే జస్ట్ ఐదు శాతం మాత్రమే పెరుగుంటుంది సో ఐదు శాతం అనేది ఉంది అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా తీసుకుందామండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి చూడండి ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ నాలుగు వందల డెబ్బై మూడు మీటర్ల పొడవు ఉన్న వంతెనను ఒక చివర ఉన్న సిగ్నల్ స్తంభాన్ని దాటడానికి ముప్పై నాలుగు సెకండ్లు పడుతుంది ఒకవేళ రైలు వంతెనను దాటడానికి డెబ్బై ఏడు సెకండ్ల సమయం పడుతుంది అయినా రైలు యొక్క పొడవు ఎంత చూడండి ఒక రైలు ఒక సిగ్నల్ స్తంభాన్ని దాటింది అంటే తనను తాను దాటుకుంది అని అర్థం ఒకవేళ ఒక బ్రిడ్జిని దాటింది అంటే ఆ బ్రిడ్జిని మరియు తనను తాను దాటుకుంది అని అర్థం సో ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు అంటే రైలు వంతెనను దాటడానికి మరి వంతెనను దాటింది అంటే తనను మరియు వంతెనను దాటుకుంటుంది ఎందుకంటే ఇది వంతెన అనుకుందాం మరి ఎప్పుడు ఇక్కడికి రాగానే మనం ట్రైమర్ ఆమ్ చేస్తాం సో ఇక్కడ నుంచి ఇలా 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 ఇక్కడికి వెళ్ళిపోయాక మనం ఏం చేస్తామండి ట్రైమర్ ఆపేస్తాం అంటే ఇది దాటింది నెక్స్ట్ తన లెంత్ కూడా తను దాటింది దానికి ఎంత సమయం పట్టింది డెబ్బై ఏడు సెకండ్లు మరి డెబ్బై ఏడు సెకండ్లలో ఏం చేసింది అంటే అది ఒకేసారి బ్రిడ్జ్ని దాటింది అదేవిధంగా ట్రైన్ తనకున్న లెంత్ను దాటింది మరి చూడండి మరి తదేం ఏం చేసింది ముప్పై నాలుగు సెకండ్లో తనను తాను దాటుకుంది సిగ్నల్ స్తంభాన్ని దాటింది మరి సిగ్నల్ స్తంభం సిగ్నల్ స్తంభాన్ని దాటింది అంటే ఏం చేసినట్టు అండి జస్ట్ తనను తాను దాటుకున్నట్టు అంటే ట్రైన్ తనను తాను దాటుకోవడానికి ఎంత సమయం పట్టింది అంటే ముప్పై నాలుగు సెకండ్లు పట్టిందండి మరి ముప్పై నాలుగు సెకండ్లు పడితే మరి ఒకవేళ ఏమన్నాడు బ్రిడ్జ్ మరియు ట్రైన్ రెండింటిని దాటడానికి ఎంత సమయం పట్టింది డెబ్బై ఏడు సెకండ్లు మరి రెండింటికి డెబ్బై ఏడు సెకండ్లు పట్టింది ఓన్లీ తనను దాటుకోవడానికి ముప్పై నాలుగు సెకండ్లు కాబట్టి ఒకవేళ బ్రిడ్జిని దాటడానికి ఎంత అంటే చూడండి నలభై మూడు సెకండ్స్ అండి అంటే ఒక బ్రిడ్జిని దాటడానికి ఏమో నలభై మూడు సెకండ్లు పట్టింది తనను తాను దాటుకోడానికి ముప్పై నాలుగు సెకండ్లు పట్టింది అంటే ఈ రెండింటిని కలిపి దాటడానికి ఎంత సమయం పట్టింది అంటే డెబ్బై ఏడు సెకండ్లు పట్టింది సో అందుకే నేను చూడండి ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ ఏమి ఇచ్చాడు నాకు నాలుగు వందల డెబ్బై మూడు మీటర్ల పొడవు గల వంతెన మరి వంతెనను అంటే బ్రిడ్జిని ఎంత సమయంలో దాటిందండి నలభై మూడు సెకండ్లు చూడండి మరి నలభై మూడు సెకండ్లో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే ఫోర్ సెవెన్ త్రీ అండి మరి అయితే ఇప్పుడు వాడు ఏం చేశాడు ట్రైన్ మరి ముప్పై నాలుగు సెకండ్లలో అది ప్రయాణించే దూరం ఎంత ఎందుకు అంటే అది సిగ్నల్ స్తంభాన్ని దాటింది అంటే తనను తాను దాటింది సో మనకు వచ్చే ఆ దూరం కూడా ఏమవుతుంది అంటే ట్రైన్లో ఎంత అవుతుంది అందుకే అలా తీసుకున్నాను మరి చూడండి ఇది కరెక్ట్గా దీంట్లో టైమ్స్ పోతుంది అంటే నలభై మూడు ఒకటి నలభై మూడు నాలుగు మిగులుతుంది మళ్ళీ పదకొండు చూడండి పదకొండు నాలుగు నలభై నాలుగు నాలుగు రాసి పక్కన పెట్టాను నెక్స్ట్ పదకొండు మూడులో ఎంతండి ముప్పై మూడు ముప్పై మూడుకి నాలుగు గలిపితే ఎంత అంటే ముప్పై ఏడు సో ఆన్సర్ ఎంత అంటే త్రీ సెవెన్ ఫోర్ మరి త్రీ సెవెన్ ఫోర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ డిలో ఉండటం జరిగింది మీరు జస్ట్ జస్ట్ లాజిక్గా ఆలోచిస్తే ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇది అంటే ముప్పై నాలుగు సెకండ్లలో ఏం చేసిందంట దాటింది సిగ్నల్ స్తంభాన్ని దాటింది అంటే అది ఖచ్చితంగా దేని మల్టిపుల్ అయి ఉండాలండి థర్టీ ఫోర్ మల్టిపుల్ అయి ఉండాలి మరి థర్టీ ఫోర్ మల్టిపుల్ అంటే పదిహేడు రోళ్ళు ఎంత అంటే ముప్పై నాలుగు అండి మరి పదిహేడు రోళ్లు కాబట్టి రెండు యొక్క మల్టిపుల్ ఇవన్నీ రెండు యొక్క మల్టిపుల్ అవుతున్నాయి మరి పదిహేడు యొక్క మల్టిపుల్ అవుతాయలో ఏదో చూద్దాం పదిహేడు రోడ్లు ఎంత అండి ముప్పై నాలుగు ఎంత మిగిలింది మూడు మిగిలింది ముప్పై ఎనిమిది అవ్వదు కాబట్టి ఇది కూడా తీసుకోమండి నెక్స్ట్ చూడండి పదిహేడు రోజులు ఎంత అంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగు పోతే ఎంత మిగిలింది నలభై అది కూడా సెవెంటీన్ మల్టిపుల్ కాదు నెక్స్ట్ ఇక్కడ పదిహేడు ఎంత ఎంతండి ముప్పై నాలుగు ముప్పై నాలుగు పోతే ఎంత మిగిలింది ముప్పై ఆరు ముప్పై ఆరు కూడా సెవెంటీన్ మల్టిపుల్ కాదు బట్ ఇక్కడ చూడండి పదిహేడు రోజులు ఎంత ముప్పై నాలుగు ఎంత మిగిలింది మూడు మిగిలింది మళ్ళీ పదిహేడు రోజులు ఎంతండి ముప్పై నాలుగు సో డైరెక్ట్గా ఆన్సర్ డి కూడా తీసుకోవచ్చు ఓకేనా ఎవరికన్నా క్వశ్చన్ అర్థం కానప్పుడు మనకు తెలియనప్పుడు అలాంటప్పుడు మనం క్వశ్చన్ వదిలేయకుండా ఎలిమినేట్ చేసి ఇలా కూడా ఆన్సర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి చూడండి ఎల్పిజి సిలిండర్ యొక్క ధర ఆరు వందల యాభై ఆరు నుండి ఎనిమిది వందల ఇరవై రూపాయలకు పెరిగింది అయినా ఎల్పిజి సిలిండర్ ఖర్చు చేసే మొత్తం అలాగే ఉండాలి అంటే ఎంత శాతం వినియోగాన్ని తగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు ఎల్పిజి అంతకుముందు ఎంత ఉండేది ఆరు వందల యాభై ఆరు రూపాయలు ఉండేది మరి ఇప్పుడు ఏం చేశాడు షడన్గా ఎనిమిది వందల ఇరవై రూపాయలకు పెంచాడు మరి ధర పెంచినప్పుడు నాకేం కావాలి ఖర్చులో మార్పు ఉండొద్దు ఎందుకంటే అప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను ఇప్పుడు అంతే డబ్బులు ఖర్చు పెట్టాలి మరి సిలిండర్ యొక్క ధర పెరిగింది కాబట్టి నేను ఏం చేయాలి నా యొక్క వినియోగం తగ్గించుకోవాలి ఆ వినియోగమే ఎంత తగ్గించుకోవాలి అంటున్నాడు మరి చూడండి ఆరు వందల యాభై ఆరు ఉన్నది షడన్గా ఎనిమిది వందల ఇరవై అయ్యింది అంటే ఎంత పెరిగింది అంటే నూట అరవై నాలుగు రూపాయలు పెరిగింది మరి నూట అరవై నాలుగు రూపాయలు పెరిగింది కాబట్టి నేనేం చేయాలి పెరుగుదల శాతాన్ని తగ్గించుకోవాలి మరి తగ్గించుకోవాలి అంటే ఎక్కువ మీద తగ్గిస్తానా తక్కువ మీద తగ్గిస్తానా అంటే ఎక్కువ మీద మరి చూడండి పది భాగాల విలువ ఎంత అంటే ఎనభై రెండు మరి పది భాగాల విలువ ఎనభై రెండు అంటే ఇరవై భాగాల విలువ ఎంత అంటే నూట అరవై నాలుగు సో అందుకే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే ఇరవై శాతం అవుతుంది లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దాము అంటే ప్రొసీజర్ చేద్దాము చూడండి మరి ఆరు వందల యాభై ఆరు ఉన్నది ఎనిమిది వందల ఇరవైగా మారింది అంటే నూట అరవై నాలుగు రూపాయలు ధర పెరిగింది మరి ధర పెరిగినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి వినియోగాన్ని తగ్గించుకోవాలి మరి తగ్గుదల అనేది తక్కువ మీద జరుగుతుందా ఎక్కువ మీద జరుగుతుందా ఎక్కువ నుంచి మనం తగ్గుతాం కాబట్టి ఎక్కువ ఎంత అంటే ఎయిట్ ట్వంటీ ఇంటూ ఎంత అంటే హండ్రెడ్ అండి చూడండి జీరోకి జీరో క్యాన్సిల్ నెక్స్ట్ ఎనభై రెండు ఒకట్లు ఎనభై రెండు ఎన్ని సార్లు అంటే రెండు సార్లు టూ ఇంటూ టెన్ అంటే ఎంత అంటే ట్వంటీ పర్సంటేజ్ సో ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ట్వంటీ పర్సంటేజ్ ఆప్షన్ బిలో ఉండటం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి చూడండి ఈ క్రింది వాణిలో పన్నెండుతో భాగించబడే సంఖ్యను కనుగొనండి మరి పన్నెండుతో భాగించాలంటే దేనితో భాగించాలండి మూడు కామ నాలుగుతో భాగించాలి మరి ఇక్కడ ఫస్ట్ నేను ఏం చెక్ చేస్తాను అంటే నాలుగుతో చెక్ చేస్తాను ఎందుకు సార్ నాలుగుతో చెక్ చేస్తున్నారు అంటే నాలుగుతో చెక్ చేయడం ఈజీ కాబట్టి చూడండి నాలుగుతో భాగించాలి అంటే సంఖ్యలోని చివరి రెండు అంకెలు నాలుగు చేత భాగించాలి మరి సంఖ్యలో చివరి రెండు అంకెలు ఆరు నాలుగు చేత భాగించబడతాయా భాగించబడదు సో ఇది కాదు ఆన్సర్ నెక్స్ట్ సంఖ్యలోని చివరి రెండు అంకెలు మరి ఎనభై రెండు నాలుగు చేత భాగించబడుతుందా భాగించబడదు ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ సంఖ్యలోని చివరి అంకెలు అరవై రెండు అరవై రెండు అనేది నాలుగు చేత భాగించబడతద భాగించబడదు అందుకే ఇది కూడా ఆన్సర్ కాదు సో మిగిలిపోయింది ఇదే కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు చూడండి చివరిలో ఉన్న రెండు అంకెలు దేని చేత భాగించబడతాయి అంటే నాలుగు చేత భాగించబడతాయి నెక్స్ట్ తర్వాత చూడండి మూడో ఎక్కంలో పోవాలి కదా చూడండి ఎనిమిది ఒకటి ఎంత తొమ్మిది త్రీ టేబుల్లో పోతుంది నెక్స్ట్ నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఒక ఏడు ఎంత అండి పదిహేను పదిహేను కూడా త్రీ టేబుల్లో వస్తుంది కాబట్టి అది మూడు చేత మూడు కామ నాలుగు చేత భాగించబడుతుంది కాబట్టి పన్నెండు చేత భాగించబడటం జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ చూడండి నిర్ణీత మొత్తాన్ని సంవత్సరానికి పన్నెండు శాతం సాధారణ వడ్డీ చొప్పున ఐదు సంవత్సరాలకు వచ్చు వడ్డీ ఎంత అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయినా పెట్టుబడిగా పెట్టిన మొత్తం ఎంత మరి చూడండి డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు పన్నెండు ఐదులు ఎంత అంటే అరవై శాతం అరవై ఎంత అంటే త్రీ బై ఫైవ్గా రాయొచ్చు కాబట్టి మూడు భాగాల విలువ ఎంత అంటే ఫైవ్ ఫైవ్ ఎయిట్ జీరో సో నాకు కావాల్సింది ఏంటి అంటే జస్ట్ ఫైవ్ పార్ట్స్ వాల్యూ ఎంత అని తీసేసుకుంటే టైం అయిపోతుంది ఓకేనండి ఇలా తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే నైన్ త్రీ జీరో జీరో వస్తుంది దీన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు లేదు సార్ మనం ఒకసారి ప్రొసీజర్ చేద్దాము అంటే చేద్దాం చూడండి మరి ఎప్పుడైనా మనం ఇచ్చే అమౌంట్ ఎప్పుడు ఎంత శాతం ఉంటుందండి వంద శాతం ఉంటుంది ఎందుకు అంటే అసలు వంద శాతం మరి చూడండి వాడు సంవత్సరానికి ఎంత శాతం తీసుకొచ్చిస్తున్నాడు పన్నెండు శాతం అంటే నేను ఇచ్చిన వంద శాతంలో సంవత్సరానికి పన్నెండు శాతం తెచ్చిస్తాడు మరి సంవత్సరానికి పన్నెండు శాతం తెచ్చిస్తూ అతను నా దగ్గర ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు కాబట్టి అతను నాకు వడ్డీగా ఎంత శాతం తీసుకొచ్చిస్తున్నాడు అంటే అరవై శాతం తెచ్చిస్తున్నాడు అంటే అతను మొత్తం మీద నాకు తీసుకొచ్చిస్తున్న టోటల్ అమౌంట్ ఎంత అంటే నూట అరవై శాతం మరి చూడండి ఈ అరవై శాతాన్నే ఏమని చెప్తున్నాడు అంటే ఆ వడ్డీ ఎంత అంటే ఫైవ్ ఫైవ్ ఎయిట్ జీరో అయితే ఏమంటున్నాడు అసలు అంటే ఆ వంద శాతం విలువ ఎంత అనేది క్వశ్చన్ ఓకేనా చూడండి మరి అరవై శాతం విలువ ఎంత అంటే ఫైవ్ ఫైవ్ ఎయిట్ జీరో సో నాకు కావాల్సింది ఏంటి అంటే వంద శాతం విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి వంద శాతాన్ని ఒకసారి కనుక్కుందాం చూడండి ఇరవై మూడు ఇరవై ఎన్నిసార్లు అంటే ఐదు సార్లు సో చూడండి మూడుతో కట్ చేద్దాం మూడు ఒకట్లు మూడు ఎంత మిగిలింది అంటే రెండు మూడెనిమిదిలు ఎంత అంటే ఇరవై నాలుగు నెక్స్ట్ మూడు ఆరు పద్దెనిమిది దాని పక్కన ఒక సున్నా సో ఐదుతో ఇంటూ చేద్దాం ఐదు సున్నా సున్నా ఐదు ఆరులు ముప్పై అందుకే రాద్దాం నెక్స్ట్ పద్దెనిమిది ఐదులు తొంభై తొంభై ఒక మూడు ఎంత అండి తొంభై మూడు అంటే తొమ్మిది వేల మూడు వందల రూపాయలు మరి తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ చూడండి తొంభై రెండు సెంటీమీటర్ల పొడవు ఉన్న ఇది పొడవు అండి పొడవు లేదా భుజం ఓకేనా సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి కనుగొనండి మరి సమద్విబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉన్నదాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం మరి సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వైర్ మరి ఏ స్క్వైర్ అంటే భుజము స్క్వైర్ అని మరి అక్కడ భుజం ఎంత అంటున్నాడు అండి తొంభై రెండు సెంటీమీటర్లు అందుకే చూడండి రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ తొంభై రెండు ఇంటూ తొంభై రెండు అండి మరి తొంభై రెండును మనం ఏం చేద్దాము అంటే కట్ చేద్దాం చూడండి రెండు రెండే యొక్కలో కట్ చేద్దాం మరి చూడండి రెండు ఎన్నిసార్లు పోతుంది అంటే నలభై ఆరు సార్లు అండి నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక రెండు మిగులుతుంది కాబట్టి ఈ రెండు కూడా ఎన్నిసార్లు అంటే నలభై ఆరు మరి ఫార్టీ సిక్స్ హోల్ స్క్వేర్ మరి ఫార్టీ సిక్స్ హోల్ స్క్వేర్కి మనం ఆల్రెడీ ఒక షార్ట్ కట్ చెప్పాం కదా అని చూడండి ఫార్టీ సిక్స్ హోల్ స్క్వేర్ అంటే ఫార్టీ అనేది ఫిఫ్టీ కంటే ఎంత తక్కువ ఉంది నాలుగు తక్కువ ఉంది మరి నాలుగు నాలుగు ఎంత అండి పదహారు నెక్స్ట్ చూడండి నలభై ఆరు ఇరవై ఐదు కంటే ఎంత ఎక్కువ ఉంది మరి ఇరవై ఐదు కంటే చూడండి ముప్పై ఐదు నలభై ఐదు అంటే ఎంత ఎక్కువ ఉందండి ఇరవై ఒకటి ఎక్కువ ఉంది సో ఆన్సర్ ఎంత అంటే టూ డబల్ వన్ సిక్స్ రూట్ త్రీ ఉంది కాబట్టి రూట్ త్రీ రాశానండి మరి టూ డబల్ వన్ సిక్స్ రూట్ త్రీ అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ చూడండి ఏమంటున్నాడు నూట ఇరవై ఐదు డిటర్జెంట్ సబ్బులు ఉన్న పెట్టెలో డెబ్బై సబ్బులను ఉపయోగించబడితే ఆ పెట్టెలోని డిటర్జెంట్ సబ్బులు మిగిలినవి ఎంత శాతం మరి చూడండి అతని దగ్గర ఎంత ఉన్నాయంటే మొదట్లో నూట ఇరవై ఐదు ఉన్నాయండి మరి వాటిలో ఎన్ని ఉపయోగించాడండి డెబ్బై ఉపయోగించేశాడు మరి డెబ్బై ఉపయోగించాడు కాబట్టి ఇంకెంత శాతం మిగిలింది అంటున్నాడు చూడండి నూట ఇరవై ఐదులో నుంచి ఒక డెబ్బై తీసేస్తే డెబ్బైకి ముప్పై కలిపితే వంద ఆ పైన ఒక ఇరవై ఐదు ఉన్నాయి కాబట్టి మొత్తం ఎంత అంటే యాభై ఐదు అండి మరి యాభై ఐదు బై మనం ఎంత తీసుకుంటామండి వన్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటాం ఖచ్చితంగా దేని మల్టిపుల్ అయి ఉండాలి లెవెన్ మల్టిపుల్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇదే ఆన్సర్ అలా తీసుకున్నా సరిపోతుంది లేదు సార్ మనం చేద్దాము అంటే చేద్దాం చూడండి ఆప్షన్ బేస్డ్ వద్దు అనుకుంటే చూడండి మరి చూడండి అంతకు ముందున్న సబ్బులు ఎన్ని నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదులో డెబ్బై అయిపోయినాయి కాబట్టి మిగిలిన సబ్బులు ఎన్ని యాభై ఐదు సబ్బులు మరి యాభై ఐదు సబ్బులు ఎంత శాతం దేంట్లో నూట ఇరవై ఐదులో మరి నూట ఇరవై ఐదులో ఎంత శాతం కాబట్టి ఇంటూ అండి చూడండి ఇరవై ఐదు ఐదులు నూట ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగులు వంద నెక్స్ట్ ఐదొకట్లో ఐదు ఎన్నిసార్లు అండి పదకొండు సార్లు పదకొండు నాలుగు ఎంత అంటే నలభై నాలుగు సో మిగిలినవి ఎంత శాతం మిగిలిపోయినవి అంటే జస్ట్ నలభై నాలుగు శాతం మాత్రమే మిగలడం జరిగిందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి చిన్న క్వశ్చన్ చూడండి డైగ్రామ్ బేస్డ్ మీద ఖచ్చితంగా త్రీ మార్క్స్ వస్తున్నాయి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మరి చూడండి ఏమంటున్నాడు అంటే ఈ క్రింది క్రిందిగ్రాఫ్ను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఓకే రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు ఎక్స్ మరియు వై కంపెనీల యొక్క తయారు చేసిన వాహనాల సంఖ్య వేలలో ఇవ్వడం జరిగింది ఎక్స్ కంపెనీ రెండు వేల ఒకటి మరియు రెండు వేల రెండు వేల రెండులో తయారు చేసిన వాహనాల సంఖ్య మధ్య నిష్ప మధ్య తేడా ఎంత మరి చూడండి ఎక్స్ కంపెనీ మొదటి సంవత్సరం ముప్పై ఐదు వేలు రెండో సంవత్సరం ముప్పై తొమ్మిది వేలు మూడో సంవత్సరం నలభై ఏడు వేలు ఇలా ఏం చేస్తూ ఉన్నాయంటే ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి మరి వై కంపెనీ కూడా మొదటి సంవత్సరం రెండు వేల ఒకటిలో యాభై ఏడు వేలు యాభై నాలుగు వేలు అరవై నాలుగు వేలు ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనల్ని ఏమడిగాడు అంటే రెండు వేల ఒకటి మరియు రెండు వేల రెండు మరి రెండు వేల ఒకటి ఉందండి ఇక్కడ మరి రెండు వేల రెండు ఉంది ఇక్కడ అయితే ఏమంటున్నాడు ఎక్స్ కంపెనీ యొక్క తయారు చేసిన వాటి మధ్య వ్యత్యాసం మరి ఎక్స్ కంపెనీ చూడండి రెండు వేల ఒకటిలో అది ఎన్ని తీసింది అంటే చూడండి ముప్పై ఐదు అండి నెక్స్ట్ రెండు వేల రెండులో మరి ఎన్ని ఎన్ని ఉత్పత్తి చేసింది అంటే ముప్పై తొమ్మిది ఉత్పత్తి చేసింది ఏది ఎక్స్ ఎక్స్ అనే కంపెనీ రెండు వేల ఒకటిలోనేమో ముప్పై ఐదు మరి రెండు వేల రెండులో ఎంత అంటే ముప్పై తొమ్మిది వేలు ఉత్పత్తి చేసింది మరి వీటి మధ్య తేడా ఎంత అంటే నాలుగు వేలు అంటే మొదటి సంవత్సరం కంటే రెండవ సంవత్సరం ఒక నాలుగు వేలు ఎక్స్ట్రాగా ఉత్పత్తి చేసింది ఓకేనా వాడు ఏమడుగుతున్నాడు అంటే వాటి మధ్య డిఫరెన్స్ మరి వాటి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి ఫోర్ పార్ట్స్ మరి ఫోర్ పార్ట్స్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది అందుకే మనం ఫోర్ని ఆన్సర్గా తీసుకున్నామండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ మరి చూడండి ఏమంటున్నాడు అంటే జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ టూ 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 సో ఆన్ అయినప్పుడు ఎక్స్ విలువ ఎంత అంటే దాన్ని ఎలా మార్చమంటున్నాడు ఫ్రాక్షన్ మరి ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే దీన్ని నేను ఇలా రాస్తానండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ టూ 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 వస్తుంది కాబట్టి టూ బార్ మరి చూడండి ఇలా బార్లో ఉన్న వాటిని మనం దేంట్లోకి మార్చాలి ఫ్రాక్షన్లోకి మార్చాలి ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఈ నెంబర్ మొత్తం ఎంత ఎయిట్ ఫోర్ టూ మరి దాంట్లో నుంచి ఏం తీసేయాలి అంటే బార్ లేని వ్యాల్యూ మరి దీంట్లో బార్ లేని వాల్యూ ఎంతండి ఎనభై నాలుగు బై చూడండి ఎన్ని బార్లు ఉంటే అన్ని నైన్లు మరి ఎన్ని బార్లు ఉన్నాయండి ఒకే ఒక బార్ ఒక నైన్ నెక్స్ట్ ఏ పాయింట్ తర్వాత ఎన్ని వ్యాల్యూస్ ఉంటే అన్ని జీరోలు మరి పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి రెండు వ్యాల్యూస్ బార్ లేకుండా ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ అండి అందుకే ఏమవుతుంది అంటే ఎయిట్ ఫార్టీ టూ మైనస్ ఎయిటీ ఫోర్ బై నైన్ డబల్ జీరో మరి ఇక్కడ నైన్ డబల్ జీరో ఖచ్చితంగా చివరిలో వస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే చూసైనా సరే ఆన్ ది స్పాట్ మనం ఆన్సర్ కూడా చెప్పడానికి అవకాశం ఉంది చూడండి దీంట్లో నుంచి ఎయిటీ ఫోర్ తీసేద్దామండి చూడండి ఎయిట్ ఫార్టీ టూ మైనస్ ఎయిటీ ఫోర్ అండి మరి ఎయిటీ ఫోర్ తీసేద్దాం పన్నెండులో నుంచి ఒక నాలుగు పోయింది పన్నెండులో నుంచి నాలుగు పోతే ఎనిమిది నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుందండి పదమూడు మరి పదమూడులో నుంచి మనం ఏం తీసేద్దామంటే ఎనిమిది తీసేద్దాం ఎంత ఉంటుంది ఐదు ఇక్కడ ఆల్రెడీ ఏడు ఉంది కాబట్టి ఏడు చూడండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ డివైడెడ్ బై నైన్ డబల్ జీరో ఓకేనా అండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ బై నైన్ డబల్ జీరో మరి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ బై నైన్ డబల్ జీరో ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది చూడండి సో అందుకే మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి అంటే టీగా తీసుకోవాలి ఒక్కోసారి కట్ చేసి కూడా ఇస్తాడండి ఇక్కడ కట్ చేయలేదు కానీ ఒక్కోసారి మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది టూ టేబుల్లో పోతుంది ఇదిగో టూ టేబుల్లో పోతుంది కదా సో ఇది నేను తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ మరి దీన్ని రెండు మూడు ఆరు రెండేళ్ళు పద్నాలుగు రెండు ఎనిమిదిలు పదహారు త్రీ సెవెంటీ ఎయిట్ బై ఫోర్ ఫిఫ్టీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది మళ్ళీ మూడేకంలో కూడా పోతుంది కాబట్టి మళ్ళీ కట్ చేసుకొని ఇంకా మనం వాల్యూస్ తీసుకోవచ్చు బట్ ఇక్కడ కట్ చేయకుండానే ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ చూడండి ఏమంటున్నాడు ఈ క్రింది గ్రాఫ్లను అధ్యయనం చేసి దీని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఓకే చూడండి ఏమంటున్నాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేయబడ్డ ఓకేనా వాహనాల యొక్క సంఖ్య వేలల్లో ఉంది అయితే ఎక్స్ మరియు వై కంపెనీలు ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం ఓకేనండి వీటి మధ్య వ్యత్యాసం ఎక్కడ తక్కువగా ఉంది అంటే కనిష్టంగా ఉంది ఇక్కడ ఒక చిన్న పాయింట్ వాళ్ళు చూడండి ఏ సంవత్సరాలలో ఎక్స్ మరియు వై కంపెనీ యొక్క ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం ఇక్కడ ఏమనబడాలి అంటే కనిష్టం కనిష్టం అంటే ఏంటి అంటే తక్కువ అని ఓకేనండి వేటి మధ్య తక్కువగా ఉంది అని అడుగుతున్నాడు మరి వేటి మధ్య తక్కువగా ఉందో మనం ఒకసారి చూద్దాం చూడండి మరి మొదటి సంవత్సరం వీడు ముప్పై ఐదు వేలు చేస్తే వీడు ఎంత చేశాడండి యాభై ఏడు వేలు చేశాడు మరి యాభై ఏడుకి ముప్పై ఏడుకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే రెండు నెక్స్ట్ అదే విధంగా ఇరవై రెండు అండి సో ఇరవై రెండు వేలు తేడా ఉంది నెక్స్ట్ దీని చూద్దాం వీడేమో యాభై నాలుగు చేశాడు వీడేమో ముప్పై తొమ్మిది చేశాడు ఒకవేళ వీడు నలభై అనుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్ నలభై అనుకుంటే ఎంత అంటే పద్నాలుగు పద్నాలుగు కోట కలిపితే వీడు పదిహేను వేలు అండి మరి ఇక్కడ చూడండి అరవై నాలుగు వేలు ఒకడేమో నలభై ఏడు వేలు ఇంకొకటి ఎంత అండి అరవై నాలుగు వేలు మరి అరవై నాలుగులోంచి మనం ఏం చేసేద్దామంటే నలభై ఏడు తీసేద్దాం సో దీన్ని ఫర్ సపోజ్ యాభై అనుకుందాం యాభై అనుకుంటే పద్నాలుగు పద్నాలుగు ఒక మూడు కలిపితే ఎంత అండి పదిహేడు వేలు నెక్స్ట్ అరవై అను మూడు ఎంత అంటే అరవై మూడు జస్ట్ మూడు వేలు అండి జస్ట్ ఇక్కడ చూడండి ఇరవై ఐదుకి యాభై మూడుకి అంటే ఎంత అంటే ఇరవై ఎనిమిది వేలు డిఫరెన్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ముప్పై రెండు నుంచి యాభై ఎనిమిది నలభై రెండు యాభై రెండు ఇరవై ఇరవై అను ఒక ఆరు ఎంత అండి ఇరవై ఆరు డిఫరెన్స్ ఉంది చూడండి ఇక్కడేమో ఇరవై రెండు వేలు పదిహేను వేలు పదిహేడు వేలు మూడు వేలు ఇరవై ఎనిమిది వేలు నెక్స్ట్ ఇరవై ఆరు వేలు బట్ వీడు ఏమడిగాడు కనిష్టంగా ఎక్కడ తక్కువ ఉంది మరి రెండు వేల నాలుగులో ఎలా ఉంది అంటే తక్కువ ఉందండి మరి ఎక్స్ కంపెనీ ఏం చేసింది అంటే అరవై అరవై చేసింది అంటే అరవై వేలు చేసింది మరి వై కంపెనీ ఎంత చేసింది అంటే జస్ట్ అరవై మూడు వేలు చేసింది సో వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే జస్ట్ మూడు వేలు మాత్రమే తేడా ఉంది మరి తక్కువ తేడా ఏ సంవత్సరంలో ఉంది అంటే రెండు వేల నాలుగులో ఉంది కాబట్టి మనం ఆన్సర్ రెండు వేల నాలుగు మరి రెండు వేల నాలుగు ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ మరి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ చూడండి ఏమంటున్నాడు అంటే నాలుగు వేల ఏడు వందల రూపాయలపై పెట్టుబడి పెట్టి సాధారణ వడ్డీ మొత్తం నాలుగు సంవత్సరాల తరువాత పదమూడు శాతంతో ఎన్ని రూపాయలు వస్తుంది అంటున్నాడండి అంటే అతను ఏం చేశాడు అంటే నాలుగు వేల ఏడు వందల రూపాయలు వడ్డీకి ఇచ్చాడు వడ్డీకి ఇచ్చి ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి ఎంత శాతం అండి పదమూడు శాతం అయితే అతనికి వచ్చే మొత్తం అమౌంట్ టోటల్ అమౌంట్ ఎంత అంటున్నాడు అండి ఓకేనా మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది కింద ఇవ్వడం అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఓకేనా మీకు ప్రీవియస్ పేపర్స్ మొత్తం ప్రీవియస్ పేపర్స్ కావాలి అంటే ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే కింద ఉన్న లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం ప్రీవియస్ పేపర్స్ వస్తాయండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఏం చేస్తారు అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ వీడియో చూద్దామండి మరి దీన్ని ఒకవేళ మనం పర్సంటేజ్ మెథడ్లో చేస్తే మనకేమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది చూడండి పదమూడు శాతం చొప్పున నాలుగు సంవత్సరాలు కాబట్టి పదమూడు నాలుగు ఎంత అంటే యాభై రెండు శాతం మనకి ఏమొస్తుందండి వడ్డీ వస్తుంది మరి చూడండి ఇక్కడ రాస్తాను ఆ పి మరి పి ఎంత అంటే నాలుగు వేల ఏడు వందల రూపాయలండి మరి నాకు యాభై రెండు శాతం వడ్డీ రావాలి మరి యాభై రెండు శాతం అంటే ఫస్ట్ యాభై శాతం తీసుకుంటా మరి చూడండి నాలుగు వేల ఏడు వందల్లో యాభై శాతం నాలుగులో సగం రెండు మరి ఏడు ఏడు వందల యా ఏడు వందల్లో సగం ఎంతండి మూడు వందల యాభై ఓకేనా నాకు ఇంకేం రావాలి ఇంకా రెండు శాతం మరి చూడండి పది శాతం అంటే ఎంతండి నాలుగు వందల డెబ్భై మరి ఒక శాతం కావాలంటే రెండు పాయింట్లు తీసేద్దాం అప్పుడు ఎంత ఉంటుంది జస్ట్ నలభై ఏడు ఉంటుంది మరి నలభై ఏడు నలభై ఏడు ఎంత అంటే తొంభై నాలుగు సో అందుకే నాకు వచ్చే మొత్తం అమౌంట్ ఇది ఓకేనా అండి చూడండి ఫోర్ నెక్స్ట్ నైన్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అంటే ఫోర్టీన్ సో ఇక్కడ వన్ రాద్దాం నెక్స్ట్ ఏడు మూడు పది పది ఒకటి పదకొండు కాబట్టి ఒకటి ఇక్కడ రాద్దాం నెక్స్ట్ అదేవిధంగా నాలుగు రెండు ఎంత అంటే ఆరు ఆరు ఒకటి ఎంత అంటే ఏడు నెక్స్ట్ ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ రాద్దామండి అంటే అమౌంట్ ఎంత అంటే పదిహేడు వేల నూట నలభై నాలుగు రూపాయలు అతనికి రావడం జరుగుతుంది మరి పదిహేడు వేల నూట నలభై నాలుగు రూపాయలు ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ